out of it. Please.
నదీ నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. పరముల మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు.
ఆయనది నీ కనికరము నన్ను ఎంతో ప్రేమించెను మరమలు మారుచున్నను దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము హల్లెలూయా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెనుతిరుగను శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెంతిరుగను సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా 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 సాతాను శక్తులు ఎదురు వచ్చిన వాక్యమని ఖడ్గముతో జయించెదను సాతాను శక్తులు ఎదురు వచ్చిన వాక్యమని ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా
சாத்தியமே அம்மி சாத்தியமே நான் ஏசு தொடையுண்டகா சாத்தியமே அம்மி சாத்தியமே நான் ஏசு தொடையுண்டகா சாத்தியமே அம்மி சாத்தியமே நான் ஏசு தொடையுண்டகா அசாத்தியமாயினில நிலேது நனு பலபரச்சுவாடு நாதுண்டகா அசாத்தியமாயினில நிலேது நனு பலபரச்சுவாடு நாதுண்டகா ஊஞ்சலேனி ஆச்சரிய க்ரியலதோ நா தேவுடு நனு நடிபின்சுனு ஊஞ்சலேனி ஆச்சரிய க்ரியலதோ நா தேவுடு நன்னு நடிப்பின்சுமு சாத்தியமே அம்மி சாத்தியமே நான் ஏசு தொடையுண்டகா சாத்தியமே அம்மி சாத்தியமே நான் ஏசு தொடையுண்டகா சாத்தியமே அம்மி சாத்தியமே நான் ஏசு தொடையுண்டகா మోసపుచ్చు నందకార మంత జోయుము
అందరికి గుడ్ మార్నింగ్, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, బ్లెస్డ్ న్యూ ఇయర్. దేవుడు అద్భుతంగా 2022లో ప్రవేశపెట్టాడు. అలాగే హృదయంలో బాధలు లేవని కాదు,
Unna baadum jayinchanaki devu sahayachesadu. Hallelujah. Baadu eppudu untai manishikapothe maanukostaya antaru kadandi. Manishikapothe maanukakasta. Kanaka vaatini jayinchanaki mana Yesu Prabhu matto unnadu. ప్రతి భాగం జయించడానికి ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించాడు అనే మాట వెనక ఇంకెంత పెద్ద విషయం ఉంటుంది. అసలు మరణాన్ని డిజైన్ చేసిన దేవుడే మరణంలోకి వెళ్ళాలనేది ఎంత ఆశ్చర్యం. కనుక ఆశ్చర్యకరమైన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మరి నిన్న చక్కని సాక్ష్యాలు విన్నాం. నిన్న రాత్రి నేను యూట్యూబ్ లో దాన్ని అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఎవరైనా వాటిని విని ఎంకరేజ్ అవుతారని, ఆ సాక్ష్యాలు బట్టి చాలా ధైర్యం తెచ్చుకుంటారని రాత్రే నేను అప్లోడ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ప్రోగ్రామ్ అయినట్టే ఈ రోజు కూడా వెంటనే అప్లోడ్ చేస్తా. ఎందుకంటే దాని అవసరం అలా ఉంది. కనుక మన కొత్త ఏడు పాట పాడతా అగస్టిన్. అగస్టిన్ కొత్త ఏడు మొదలు పెట్టిన పాట తను నేర్చుకున్న ట్యూన్ లో పాడతాడు. ఆ పాట తనతో కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. అది కూడా బాగుంటుంది ఆ ట్యూన్ కూడా. రైట్. కృత ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకు నందు. కృత ఏడు మొదలు పెట్టెను కృత మనసు తోడ మీరు కృత ఏట ప్రభుని సేవా దత్తర పడకుండ చేయు టూతమోత్తమంబు జుడా. కృత ఏడు మొదలు వేడిను మన బ్రతుకు నందు. కృత ఏడు మొదలు వేడిను పొందియున్న మేలులన్ నడుగుచుండా
సమాధానం అనే మాట నాకు బాగా మనసులో నడుస్తుంది. సమాధానం, సమాధానంలో అర్థం చేసుకోవడం ఉంది, సమాధానంలో క్షమాపణ ఉంది, సమాధానంలో అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సమాధానం ఈరోజు నుండి అది ప్రాక్టీస్ చేద్దామండి. ఇంట్లో తప్పులు జరిగిపోతుంటాయి, పొరపాటు జరిగిపోతుంటాయి, అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు, అడ్జస్ట్ అవుదాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం, ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరి విషయం ఒకరు కన్సర్న్ చూపిద్దాం. నేను ఇంట్లో గాజు అర్థం పగలగొట్టేశాను, నేను పగలగొడితే ఒక న్యాయం, నా భార్య పగలగొడితే ఒక న్యాయం. నా భార్య పగల కొడితే ఏమి, అవి ఊరకే దొరుకుతున్నాయి అనుకున్నావా? ఎంత కష్టపడితే అవి దొరుకుతున్నాయి, నువ్వు ఇష్టానికి రోజుకోటి వారంకోటి పగల కొడితే ఎలా అనే కేకలేస్తాను. నేను పగల కొడితే ఏంటి మధ్యలో చేసి నరాలు బలహీనత ఎక్కువైనట్టుంది, నాకు హాస్పిటల్కి ఒకసారి వెళ్ళాలి, నేను నా మీద జాలి కుట్టేటట్టుగా మాట్లాడుకుంటాను. ఏమి నాకున్న అనారోగ్యం వాడకుండగా, నాకున్న నరాల బలహీనత వాడకుండగా, అది అని డబుల్ స్టాండర్డ్స్ మనకి. అలాంటివి మానేద్దాం. ఇంట్లో ఏ వస్తువు ఎవరి ద్వారా పగిలినా ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇంట్లో ఎవరి ద్వారా ఏ నష్టం జరిగినా ఓకే, ఇట్స్ ఆల్ రైట్, చూద్దాం నెక్స్ట్ టైం అలా జరగకుండా చూద్దాం అని అడ్జస్ట్ చేస్తున్నాను. అది డబ్బు నష్టం కావచ్చు, పరువు నష్టం కావచ్చు, ఆధ్యాత్మిక నష్టం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, ఆరోగ్య నష్టం కావచ్చు, ఏదైనప్పటికీ ఒకరినొకరు క్షమించుకుందాం.
मन इंट्लो प्राक्टिस चेस्ते अदि मन पोरुगु वारि इंटि मीद कूडा अप्लाई चेयोच्चु वाळ्ळु కర్రలు పోయి పొట్టు పెట్టారు గాలి వాటం మన ఇంటి మీదుగా ఉంది పొగంతా మన ఇంట్లోకి వస్తుంది వాళ్ళకి వెనబడకుండానే తిట్టుకుంటాం మనం ఎంత సైన్స్ అడ్వాన్స్ అయ్యింది ఇంకా కర్రలు పోయి మాంద్రు మన కళ్ళల్లో పొగ పెడతారు అంటూ వాళ్ళ మీద కష్టంగా బాధగా ఉంటుంది వాళ్ళు క్షమించలేరు అది ఆల్రెడీ కష్టం క్రియేట్ అయింది కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా సహాయం అవసరం చెప్పుడు మనం చెయ్యం ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ నెగిటివ్ ధోరణి వచ్చింది కదా మనకి ఇలాంటివి ఉంటాయి కాబట్టి మన పొరుగు వారిని క్షమించి వారిని అర్థం చేసుకుని వారికి కూడా సహాయం చేసేస్తారు సహాయం ఎప్పుడు మన ముందు మన ఫ్యామిలీలో సెటిల్ అవుతాయి ఇలాంటివన్నీ ఈ సంవత్సరం ప్రాక్టీస్ చేద్దాం సమాధానాన్ని మనం ప్రాక్టీస్ అంటే తెలుగులో ఏముందాం సాధన చేద్దాం సమాధాన సాధన సంవత్సరం ఇప్పుడే నా నోటి నుంచి వచ్చే మాట నా మనసులో లేదు ఇప్పుడు మీతో మాట్లాడుతుండగా వచ్చింది సమాధాన సాధన సంవత్సరం ట్రై చేద్దాం ఎంత అద్భుతమైందో అది ఆ మాట అందుకని ప్రభు ప్రతిసారి సమాధానం పొంది వెళ్ళండి సమాధానం షాలోం సలీం సలాం ఇవన్నీ ఇక్కడ అందరించి వచ్చినాయి ఎల్షలేం కదండి కనుక ఆ సమాధానాన్ని మనం సాధన చేస్తూ చేస్తారు ఎవ్రీడే చేయాల్సిందే ప్రతిరోజు చేద్దాం ముందు సమాధానం ఉంటే ఆరోగ్యాలు బాగుంటాయి ఇంట్లో ఒకరి మీద అప్పుడు అంచుకొని కోప్పడుకుంటూ అలిగి మాట్లాడాలి మానేసుకుంటూ కమ్యూనికేషన్ కట్ చేసుకుంటూ తెలుగులో ఆరోగ్యం దెబ్బతింటుంది పాడవుతుంది అలా కాకుండా పీస్ఫుల్గా సమాధానంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యాలు మెరుగ్గా అవుతాయి హల్లెలూయా నా ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి కారణం నా ఇంట్లో సమాధానంగా అందరూ నాతో ఉన్నాం నా వల్ల తప్పు జరుగుతాయి ఎందుకు జరగవు భయంకరమైన తప్పు జరుగుతాయి నా వల్ల కూడా వెంటనే ఏం డాడీ మీరు అని దర్శనబాబు కానీ దర్శిని తల్లి కానీ డాడీ మీరు ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని దర్శిని తల్లి కానీ పాస్టర్ గారు కానీ మీకు అన్నీ తెలిసి మీరే అందరికి బోధిస్తారు బోధించి మీరే ఎలా చేస్తారా తన కానీ నన్ను అనేస్తే నాకు ఈ ఆరోగ్యం ఉండదు అయితే వాళ్ళు నన్ను ఓచుకుంటాను తెలుసా అసలు నేను వాళ్ళు ఓచుకునే దానికంటే నన్ను వాళ్ళు ఓచుకునేది ఎక్కువ అయితే ఆ బట్టి అందుబట్టి నేను ఇంకా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దేవుడు నాకు అలా సహాయం చేశాడు కనుక దయచేసి ఇంట్లో ఒకరినొకరు ఓర్చుకుందాం ఓకే మాట అనడానికి అవకాశం దొరికింది దొరికినంత మాత్రం అనే వద్దు అందుకని ఇక్కడ కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందుదు మాట విసిరేయొద్దు మాట విసిరేయడం చాలా సులువు ఆ విసిరేసిన మాట గుండెను గాయం చేస్తుంది దాన్ని మీరు హీల్ చేయలేరు మీరు హీల్ చేయడానికి నాలుగు మాటలు పలుకుతారు వాళ్ళు హీల్ అయినట్టు యాక్షన్ చేస్తారు దానికి గాయం మచ్చగా ఉండిపోతారు కనుక మాట విసిరేయకుండా కాపాడుకుందాం గాయపరచకుండా కాపాడుకుందాం సమాధానాన్ని సాధన చేద్దాం 2022లో హాస్పిటల్స్ కి మెడికల్ స్టోర్స్ కి మన డబ్బులు ధారపోయకుండా దేవుని సేవకిద్దాం ఎందుకంటే హాస్పిటల్స్ కి మెడికేషన్స్ కోసమే డబ్బులు ఖర్చు పెడుతుంటే దేవుని సేవకి ఇవ్వలేరే అదే ఇంపార్టెంట్ అయిపోతుంది కదా కనుక ఎప్పుడైతే మన ఆరోగ్యాలు కాపాడుకున్నామో డబ్బులు మిగులుతాయి ఆ మిగిలిన డబ్బులు మనం ఇంట్లో మన మీద ఆధారపడిన వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు మన చుట్టుపక్కల ఉన్న పేదలకు సపోర్ట్ చేయొచ్చు సంఘ సేవకు సపోర్ట్ చేయొచ్చు కదా చూసారా సమాధానం అనే మాట వెనక ఎంత ఉందో ప్రశాంతంగా ఉండడం వెనక ఎంత ఉందో మరి అంతకుముందు దర్శన బాబుని కంట్రోల్ చేయాలి క్రమశిక్షణ పెట్టాలని చాలా అరిచేవాడిని కోప్పడేవాడిని ఏదైనా పని వెంటనే చేయకపోతే చాలా కోప్పడేవాడిని ఇప్పుడు అస్సలు మానేసి జీరో
Complete, yeh vai the na kanavusrom. The devade tan sahay chesar, devade aalachisar, devade kyanavistar. Complete, ante, kamasikshana pettasundal, pettanu. Ay poy, ninkyadu, ipun aarokyam kaapadukovali, na BP adu raise chesukovali nenu. I time lo, ganaka, no, asal maatan. Indadu devade kaapu chepesar. Okay, kothuvarku man pillal man kapsam pedda. Kani, igas batkanta kamasikshena, batkanta paatharena, all let them learn on their own. Or swayanganetskune vandi. Kadika, renduvela irvailo, prabhu chethiki samastu appugitta. Prabhu deal cheyina vandi, Yehova pratyokriki kaapraga unane vandi. Devu sahay chesar, right, mari, samyalo sakshal, ratri, chalam chepparu, prakashar family to sakshadam, right, let them know. Next level sakshal chepparu, ready ga undali. Mundukochis kuchondi. Next family evaru, let the next individual person evaru, mundukoch kuchavali. Ochi sakshal chepparu, mi sakshal vara, abba, vidu devu anta goppo devu, ani anekul chepku galgal, mente, din YouTube lo kodam, post chesangala. Kabati, dai chesi adu kuda, I samayala satyam chestunna kortunnanu. Prakashar family pettadai poyindi. Emandi, inkoka Vijayawada chaalu vachayaru. Full aipothu, vastu next year chuddam. Right. Devu naamaliki mahima kaligina gaaka. Sangam andariki happy new year. Samayam ichina pastor gariki krutagnatalu. Gachina samvatsara kaalam antatlo devudu enno melu chesadu. Avi Davidu anta goppa daavalam kaadu gaani ayana chesina melu vivarinchi cheppadani anukuntunna avi lekkaku minchi unnayi ani vakyamlo unnatle maa jeevitallo kuda devudu chesadu. Andulo mukhyamaindi Sunila vivaham mari Praveen ni Sunila ki jat chesi vallidarni devudu oka kutumbamga erpaatu chesadu adi maa jeevitallo మేము ఊహించని మా మా ఊహకు అందనేది దేవుడు చేశాడు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. అన్ని మేలు చేశాడు దేవుడు. ఆయనకి తగినట్లుగా నేను ఆయనకి కృతజ్ఞత చాలా పరిస్థితుల్లో నేను చెప్పలేకపోయాను. అయినా దేవుడు క్షమించాడు. ఎప్పటికప్పుడు క్షమిస్తూ పాస్టర్ గారు చెప్పినట్లు మార్జాల నీతి మక్కట నీతి అని చెప్పారు కదండి, అలాగే నేను విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టట్లేదు. అలాగా ప్రతిసారి మమ్మల్ని అలా పట్టుకుంటూ అనేక అపాయాల నుంచి తప్పించాడు. బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా నేను మీతో పంచుకున్నాను భయంకరమైన యాక్సిడెంట్. అలాంటి మా జీవితాల్లో మా కళ్ళ ముందు ఈరోజు ఇక్కడ సజీవుల లెక్కలో ఉండాల్సిన వాళ్ళం కాదు, కానీ మమ్మల్ని మళ్ళీ 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 బతికిస్తూ ఆయుషిస్తూ మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు. అందుకు దేవుడికి వందనాలు. అయితే మీకు ఒక విషయం మీతో ప్రార్థన అంశం పంచుకోవాలనుకుంటున్నాను. గత సంవత్సరంలోనే అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే నాకు చాలా లెసన్స్ కూడా నేర్పించాడు. నాకు కొత్త టెన్షన్స్ కొత్త అంటే ఎప్పటికప్పుడు నేను ఫ్రీ అవుతున్నాను, కానీ ఇంకో కొత్త శోధంలోకి నేను నెట్టుకేయబడుతున్నాను. అయినా దేవుడు కాపాడుతున్నాడు. మీరందరూ నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరందరూ మా గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు భౌతికంగా మా ఫ్యామిలీ మెంబర్స్కి మేము దూరం అయ్యాం, కానీ దేవుడు అద్భుతమైన ఈ ఫ్యామిలీని మాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికే ఎప్పుడూ నేను స్తుతులు చెల్లించుకుంటూ ఉంటాను. గడిచిన కాల సమయంలో ఆయన నాకు సహాయం చేయించున్నాను అనే వాగ్దానం ఇచ్చారు. అలాగే అన్ని విషయాల్లో ఆయన సహాయం చేశారు. ఆయన వాగ్దానాన్ని నమ్మదగిన వాడు కదా నిలబెట్టుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నీ ప్రజల మధ్య నేను ఒక గొప్ప కార్యం
यावर उन्हें कार्यम चेस्टन अन्न वाद्दान मिच्छड़ देवड़ अलाइन तपकुंडा चेस्टडु आविश्वास संतन ने निदिगे लागा आविश्वास संतन ने निलबड़े लागा मिरांदर नाकोसम प्रार्थन चंडी देवड़ी साक्षण दीविंचन गाका आमिन अंदर की प्राइस लार ना की आवका सेक्शन तो शाले मांगने की अंदर देवन की कोड़ा में नो वंदना सुनिश्चना नो ఈ రోజు ఇక్కడ ఇలా నిల్చోటానికి కేవలం మరి దేవుని కృపే ఎన్ని మాటలు అనుకున్నా ఎన్ని రకాలుగా ఆయన గురించి చెప్పినా అది చాలా తక్కువే లాస్ట్ ఇయర్ 2021 అనేది జీవితంలో మా జీవితంలో ప్రతి నెల ఒక శోధన ప్రతి నెల ఒక ఆశీర్వాదం ఒక అద్భుత కార్యం అవి ఎలా ఉన్నాయంటే ఇంకేదైనా కొత్త శోధన వచ్చినా సరే ఇది వచ్చింది కదా దీని నుంచి దేవుడు బయట పడేస్తాడు కదా అన్న ఒక రకమైన ధీమాలోకి వచ్చేసాము అంతలాగా దేవుడు తన కృపని నిరంతరం ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన చూపిస్తూనే ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఈయన సర్జరీస్ మా హస్బెండ్ కి 2 సర్జరీస్ అయ్యాయి ఆ సర్జరీస్ విషయంలోను నా జాబ్ విషయంలోను అండ్ ఇంట్లో ప్రతి చిన్న విషయంలోను అండ్ సునీ వివాహంలో అయితే నేను ప్రతిరోజు దేవుడికి ఒకే ఒక మాట చెప్పుకుని ఆయన వందనాలు చెల్లిస్తాను ఏంటంటే ఆ మాట అని నేను నా నోట్ తో పలుకుతాను అనమాట దేవా సునీ మ్యారేజ్ లో నువ్వు మాకు కనిపించలేదు అంతే నువ్వు మాతోనే ఉన్నావు మా పక్కనే ఉన్నావు ప్రతి విషయంలోనూ నువ్వు తోడుండి నడిపించావు బట్టి నీకు వందనాలు అని చెప్పుకుంటాను ఎందుకంటే ఆ ప్రతి సిచ్యువేషన్ లో దేవుడు మా పక్కనే ఉన్నాడు మాతోనే ఉన్నాడు కానీ మా కళ్ళతో మా ఆయన చూడలేకపోయాం కానీ ఆ కార్యాలను మాత్రం మేము అనుభవించాము ఆ కార్యాల ద్వారానే ఈ రోజు నా నుంచున్నాము ఇంకా మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి ప్రతిరోజు దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన దాకా ఆమెన్ దేవుని నామంలో అందరికీ వందనాలు ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు ఈ సంవత్సరంలో చేసిన గొప్ప మేలు నా భర్త అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నా లైఫ్లో అసలు ఇలాంటి రోజు వస్తుంది ఇలా నేను నా భర్తతో నా కుటుంబంతో నేను ఇలా నుంచి సాక్ష్యం చెప్తానని అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు జీవితంలో అలాంటి రోజు వస్తుంది అని నేనైతే ఏనాడు అనుకోలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బట్ ఎంత హ్యాపీగా ఉన్నానంటే అవి వర్డ్స్ అస్సలు లేవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిజంగా మాటలు అసలు చాలా కూడా అంత సంతోషంతో నిండుకొని ఉన్నాను నేను అలాగే దేవుడు నాకు నా అమ్మనాన్ని నా కుటుంబాన్ని ఎంతో గొప్ప స్థితిలో ఉంచుతున్నాడు నాకు బాగా గుర్తు 2019 ఇలాగే 31 నుంచి సాక్ష్యం చెప్పాను కంపల్సరీ దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేస్తాడు నేను ఇదే స్థలంలో నేను నుంచి ఆ సాక్ష్యం కూడా నేను చెప్తానని నేను ఎంత ధైర్యంతో చెప్పాను అలాగే ధైర్యంతో అంత ధైర్యంతో దేవుడు నా మాటలు దేవుడు ఆలకించి నిజంగా నా జీవితంలో ఎంతో గొప్ప మేలు చేశాడు అండ్ ఈ ఇయర్ నా వివాహం కావడం ఎంతో సంతోషంగా ఉండడం అలాగే ఆ వివాహంలో కూడా ప్రతి క్షణం ప్రతి అడుగులోనూ ఆయన మాకు తోడుగా ఉన్నాడు నిజంగా ఆయన ప్రజెన్స్ని మేము చూసాం అసలు అంత అద్భుతంగా జరుగుతుందని కూడా కళలో ఊహించినటువంటిది అనమాట అసలు ఇలా జరుగుతుంది ఇలాగే ఉంటుంది అని ఎప్పుడు అనుకోలేదు చాలా చాలా సంతోషంతో దేవుని ఆత్మతో నిండుకొని ఉన్నాం మేమైతే దేవుని ప్రజెన్స్ నిజంగా చూసాము ఆయన కనపడలేదు కానీ ఆయన మాతోనే ఉన్నాడు అది మేము అనుభవించాం అందుని బట్టి దేవునికి వేలాది వందనాలు ఎన్నో అనారోగ్య సమస్యలు మా పెళ్ళైన తర్వాత 3 నెలల్లో ఇంటికి బాగోలేదు ఇంటికి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆయనతో పాటు నేను ఉన్నాను అది ఫస్ట్ ఎలా తగ్గిపోద్ది అనుకున్నాం ఫీవర్ హై ఫీవర్ వచ్చింది ఈయనకి తగ్గింది నెక్స్ట్ డే నేను ఒక బెడ్ మీద నేనుంటే ఇంకో బెడ్ మీద ఆయన ఉండేవాళ్ళు మధ్యలో మమ్మీ అసలు ఎలాంటి సిచ్యుయేషన్ అంటే అది సంతోషంతో ఉన్నాం ఒకరొకసారి సంతోషం ఒకసారి కుంగిపోయే దుఃఖం వచ్చేది అయినా మళ్ళీ సంతోషంతో నింటాడు దేవుడు అలాగా సుఖ దుఃఖాలు మయంతో దేవుడు ఎంతో తోడుగా ఉన్నాడు ప్రతి సుఖంలోనూ తోడుగా ఉన్నాడు దుఃఖంలోనూ తోడుగా ఉన్నాడు అదేవిధంగా పెళ్ళైన తర్వాత మేము 3 సిస్టర్స్ మా అక్కకి వివాహం అయింది చెల్లికి అయింది నాకు అవుతుంది అయిపోయింది మమ్మీ డాడీ ఎలా ఉంటారు వివాహం అయినప్పుడు సంతోషంగానే ఉంది కానీ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి ఏం తెలీదు ఎలా అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అక్క చెల్లి వెళ్ళిపోయింది నేనే వెళ్ళిపోతాను వాళ్ళు రేపు ఎలా ఉన్నారు తోడు ఉన్నారు కాకపోతే వాళ్ళు ఇద్దరు ఎలా
వాళ్ళకి ఏమైనా అవసరం అయితే ఇది కావాలి అని అడిగే వాళ్ళకి కాదు. వాళ్ళకి సుఖం వచ్చినా వాళ్ళలోనే, సంతోషం వచ్చినా వాళ్ళలోనే, బాధ వచ్చినా వాళ్ళలోనే ఓర్చుకుంటారు, హ్యాపీగా ఉన్న వాళ్ళలోనే. ఎలా వాళ్ళకి ఎవరు లేరు కదా, ఇదే క్వశ్చన్ మార్క్. ఇలాగే ప్రార్థన కూడా చేసుకునేదాన్ని. ఇంటి ఈయన ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉండాల్సింది, కానీ దేవుడు మేబీ నా కోసమేమో ఇంటికి ట్రాన్స్ఫర్ రావడం, వైజాగ్ రావడం, నేను అమ్మోళ్ళ దగ్గరలో అమ్మోళ్ళకి ఎందుకంటే నేను పైన ఉండడం, ప్రతిరోజు నేను అమ్మోళ్ళ దగ్గరే ఉంటున్నాను, అసలు నేను పెళ్ళైన తర్వాత ఇలాగ అమ్మోళ్ళ దగ్గరే ఉంటానన్న ఆలోచన కూడా నాకు లేదు. అలాంటిది అయ్యా నాకు ఇది కావాలి అని నేను అడగలా. కానీ తండ్రి, నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నా, నీ ప్రణాళికలో మాత్రమే ఉండాలి నేను. అలాగే జరిగించి అని మాత్రం ప్రార్థన చేసుకోవడం నేను నేర్చుకున్నాను. అలాగే జరిగింది. ఎంత సంతోషంతో నింపాడంటే చాలా సంతోషంతో ఉన్నాను. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను. దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నా భర్తను బట్టి, నా భర్త కుటుంబాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా కుటుంబం నాకు ఎంత సపోర్ట్ చేసిందో, అలాగే నా టీం కూడా, దర్శనన్నయ్య, బ్లెస్సీ, సిరి, సుష్మా, నీరజ్, విజయ్, శివ, వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేశారంటే, నాకు ప్రాబ్లం వచ్చేది, నేను ప్రాబ్లం ఇది అని వాళ్ళకి వివరించేదాన్ని కాదు, చెప్పలేనంత దుఃఖం అది. మమ్మీ నా దగ్గర లేరు, అది నేను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. ప్రార్థన చేసుకునేదాన్ని, అన్న వీళ్ళకి మెసేజ్ చేసేదాన్ని, ఫోన్ కూడా చేసేదాన్ని కాదు. అన్నయ్య ఇది ప్రాబ్లం, నా కోసం ప్రేయర్ చేయండి అని మా గ్రూప్ లో పెట్టేదాన్ని. వాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు, మేము ప్రేయర్లో ఉండేవాళ్ళం. వీళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే నిజంగా దే ఆర్ మై ఫ్యామిలీ, నిజంగానే నా వాళ్ళ నా కుటుంబం అయిపోయారు మొత్తంగా. అంత సపోర్ట్ చేశారు. ఈవెన్ వాళ్ళకు కూడా నేను ఇలా నాకు మ్యారేజ్ అవుతుందన్న విషయం కూడా నేను చెప్పలేదు. బట్ కానీ సడన్ గా మ్యారేజ్ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా హార్ట్ఫుల్ గా, చాలా హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేశారు. అది నేను అసలు దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. దేవుడు చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ తో నా జీవితాన్ని, సంవత్సరం ఎంతో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ తో నన్ను నింపాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన భర్తను బట్టి, నాకు ఇచ్చిన ఫ్రెండ్స్ని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే సంవత్సరంలో కూడా సంతోషంతో ఉంటామని నేను నమ్ముతున్నాను. దేవుడిలో ఇలాగే ఎదగాలి, దేవుని ప్రణాళికలోనే నడవపడాలి. అలాగే నా కుటుంబం కోసం, మా గర్భఫలం కోసం ప్రార్థన చేయండి. నా భర్తకు మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి, మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. మా అమ్మ నాన్నకి మంచి ఆరోగ్యం రావాలి, మా అత్తయ్య మామూలకి కూడా మంచి ఆరోగ్యం రావాలి. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను నా అక్క, నాకు చెల్లి కూడా ఉంది, తనకి పెళ్ళైంది, తనకు ఒక బాబు, మేము ఎంత సంతోషంగా ఉన్నాము. అది అంత సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నా. కొన్ని కారణాల వల్ల దాని సంతోషాన్ని మేము చూడలేకపోతున్నాం. అయితే దేవుడు చిత్రం అయితే అది కూడా మాతో ఇలా ఇక్కడ తన భర్త, తన కుటుంబంతో కూడా మాతో పాటు ఉండాలని మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. తన పేరు సుమిత్ర. తన కొడుకుని, తన భర్తని, తన కుటుంబాన్ని ఆశీర్వదించాలని, తను కూడా దేవుళ్ళు ఎదగాలని మీ ప్రార్థనలు, అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించినాక. పాస్టర్ గారికి అందరికి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. దేవుడు గడిచిన కాలంతో కావచ్చు కాపాడి ఆయన కృప చెప్పిన మంచి ఆరోగ్యం వచ్చిన అందరికీ సజీవులు ఊహించినందుకు దేవుడికి ప్రతిజ్ఞగా స్థితి చెల్లిస్తున్నాను. నా కోసం, మా ఫ్యామిలీ కోసం ప్రేర్ చేయండి. మీ డైలీ ప్రేయర్స్ లో మేము అందరం దేవుళ్ళు ఫలించేవారు ముందు పేరు తెలియదు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చిన్న పాట పాడుతున్నాం. కళ్ళం చూచూ కృపలను, కళ్ళం చూచూ ఆయుష్కాలమంతా
దేవనామన స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. పిల్లలు అందరం మే ఉత్సవంగా అయ్యగారు మాట అన్నారు. ప్రకాష్ గారి దాన్ని పెద్ద అవునండి, 1989 మే నెలలో నేను ఇక్కడికి వచ్చాను. ఉద్యోగం వరించే నేను ఉద్యోగం వస్తే మా అమ్మ ఎన్నికలు నన్ను చూపించింది. నేను ఉండే కారులో ఈ లారీ కింద పడి చచ్చిపోతామని తను క్షమించింది. మా అన్నయ్య ఎందుకు ఇంక రామాక ఇక అక్కడే ఉండిపో, ఏదో ఉద్యోగం వచ్చిందన్నారు, ఏదో పని చేస్తున్నా అక్కడే ఉండిపో అన్నారు. అది చిన్న వయసు 20 సంవత్సరాలు అప్పుడు నాకు ఏం తెలియలేదు. కాదే బాధపడ్డాను, ఒంటరిగా భూతాల్లో దిగిపోయిన షర్టు, సీట్ మీద దిగిపోయిన ప్యాంట్లు, ఒక డొబ్బు సైకిల్ పట్టుకుని వచ్చాను. ఎన్నో ట్రైనింగ్లో ఫస్ట్ మంత్లోనే పారిపోదాం అనుకున్నాను, తినడానికి లేక. కానీ దేవుడు తన అపారమైన కృప, మనకు తెలియదు ఏదైనా దేవుని ప్రణాళిక మనకు తెలియదు. అదే ఒక బైబిల్ అంటారు కదా, నువ్వు ఊహించిన మనం ఊహించిన దానికంటే ఆయన తలంపులు ఎంతగానో ఎక్కువగా ఉంటాయి. ఆయన నన్ను ప్రేమించి ఆయన కృప నా మీద ఉంచి ట్రైనింగ్ పూర్తి చేసుకోవడానికి అప్పుడు మా ఊళ్ళో ఉండగా నాకు పిల్లలు అన్నారు, ఇల్లు లేదు, తండ్రి లేదు, ఏమి లేదు, ఏమి చిన్న పోషిస్తాడు వీడికి పిల్లలే అన్నారు. అలాంటి వాళ్ళు సిగ్గుపడేలా నాకు మంచి భార్యను, ఇదిగో 3 బిడ్డల్ని మన వాళ్ళని ఇచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. 2018 ఏప్రిల్ నుంచి మేము మా కుటుంబం ఒక మరణ లోయలో నడుస్తున్నాం. ఒకనొక టైంలో చనిపోదాం అనుకున్నాం. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి అనేక మందిని మమ్మల్ని అనేక మందిలో సాక్షిగా నిలబెట్టడానికి ఆయన వాడుకున్నాడు. ఆ లోయలో నడుస్తూ ఉండగానే ఎన్నో ఆపదలు, యాక్సిడెంట్లు ఎన్నో జరిగాయి. ఈ సంవత్సరం మే నెల 17వ తారీఖున వీళ్ళ అన్నగారు మా బావగారు చనిపోయారు. నా లైఫ్లో ఎప్పుడు నేను 15 రోజులు 20 రోజులు సెలబెట్ల మా అమ్మగారు చనిపోయినప్పుడు ఒకసారి, మొన్న మా బావగారు చనిపోయినప్పుడు ఒకసారి, నేను 20 డేస్ సెలవు పెట్టి అక్కడే ఉండిపోయి వాళ్ళు నా ఆతరణ కొరకు ఉన్నాం. ఆ టైంలో మా అన్నయ్య గారు అబ్బాయి బాబాయ్ ఒకసారి రా మా ఇంటికి అన్నారు. ఎందుకు రా అంటే ఇక్కడ ఏదో ఊర్లో ఇక్కడ మనం ఉన్నంత ఫ్రీగా ఉండలేము, చేయలేము, మనం అనుకున్నాం కానీ చేయలేం. అందు చనిపోయిన నుంచి వెళ్ళకూడదు ఏదో వాళ్ళు చిన్న చిన్న పట్టింపులు పెట్టుకున్నారు. సరేనని ఒకరోజు ఇక వెళ్ళిపోయే రోజు ఎవరికీ తెలియకుండా నేను మేరీ కలిసి వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారు అబ్బాయి బాబాయ్ నేను వాట్సాప్లో చెల్లి ఫోటో పెట్టుకున్నాను, అది ప్రవీణ్ చూసి బాగుంది ఎవరో అమ్మాయి అని అడిగాడు. అడిగిన తర్వాత మా చెల్లెని చెప్పాను, వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే కొన్ని ఆయన విషయాలు జరిగిన తర్వాత మరి వాళ్ళని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని వాళ్ళని పిలిపించినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఏంటి మేము వచ్చిందా ఒక పనికి, ఇంట్లో ఉన్న పనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్లో అవుతుందా అంటే అన్ని విషయాలు దేవుని కృపను బట్టి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు డన్ అన్నారు, ఓకే అన్నారు.
సడన్ గా అన్ని మేనల్లో స్టార్ట్ అయింది, అన్ని మాట్లాడుకున్నా, అన్ని చేసుకున్నాం, నేను ప్రిపేర్ గా లేను, యాక్చువల్ గా నా దగ్గర డబ్బులు లేవు, అవన్నీ వేరు వేరు చోట్ల ఫిక్స్డ్లో ఉండిపోయినాయి, నేను ప్రిపేర్ గా లేను. అయినా సరే వాళ్ళు అనే పాటికి చక్కగా అన్ని చేసుకున్నాం దేవుని కృపను బట్టి. ఆగస్టు 27న మ్యారేజ్ అయింది, కొన్ని కారణాలను బట్టి మనం ఇప్పుడున్న ప్యాండమిక్ కండిషన్ బట్టి నేను అందరికీ చెప్పలేకపోయాను. ఆ విషయాలన్నీ గత సాక్షుల్లో పంచుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను, నా జీవితం గురించి. ఒక క్రైస్తవ జీవితంలో అందరికీ వస్తాయి. ఒక గోధుమ గింజ, బైబిల్లోనే ఉంది, ఒక గోధుమ గింజ భూమిలో పడి అది నాని కుళ్ళిపోయినప్పుడే అది మొలక వస్తుంది. ఆ మొలక వచ్చినప్పుడు అది చచ్చిపోవాలి. చచ్చిపోతే కానీ క్రొత్త మొలక అందులో నుంచి రాదు. అలాగే ఒక ఆడ మనిషి తన గర్భం ధరించినప్పుడు తన బిడ్డని ప్రసవించాలంటే ఎంత బాధ అంటే, మన ప్రపంచంలో ఎన్నో నొప్పులు ఉన్నాయి, అన్ని నొప్పుల కంటే ఒకే ఒక నొప్పి చాలా ఎక్కువగా అంట. నొప్పిని మెజర్మెంట్ చేస్తే డోల్స్ అంట, డిఓఎల్ఈ డోల్. ఆ డోల్స్లో కొలిస్తే 10 డోల్స్, ఫస్ట్ టైం డెలివరీ అయ్యే పాప పెయిన్ అనుభవించేది 10 డోల్స్ అంట. అంతకంటే నొప్పి బాధ ఈ ప్రపంచంలో ఏది లేదట. క్యాన్సర్ వస్తే 3 డోల్స్, ఏ కాలు కట్ అయిపోతే 5 డోల్స్. అదే ఒక కొత్తగా జన్మనిచ్చే ఒక ఆడ మనిషి తనకి 10 డోల్స్ ఉంటుందంట. అంతకంటే ఎక్కువ బాధని మేము అనుభవించామా అని అనుకున్నాం. 2018 ఏప్రిల్కి ముందు నేను ఎంతో సంతోషంగా ఉన్నానో నాకు తెలియలేదు. ఇప్పుడు 27 తర్వాత నాకు అది రివీల్ అయింది. ఎస్, దేవుడు ఇన్ని బాధలు పడిన తర్వాత కదా నేను వచ్చాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారంటే, మరి బిందాస్ అని హిందీలో అంటారు, బిందాస్ అంటే మరి తెలుగులో దానికి పదవేంటో నాకు తెలియదు. ఇక అవతల లేని ఆనందం అన్నమాట. 3 పిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఏ బాధ లేదు, నన్ను ఎవరో పట్టించుకోరు, నేను నా భార్య బిడ్డలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. ఈ మనవాళ్ళు ఒక్కొక్కడు వస్తూ ఉన్న ముందుకు నాకు ఆనందమే తప్ప ఏమి లేదు. ఇప్పుడు నా జీవితం అంతా చాలా బిందాస్ అన్నమాట. ఆ బిందాస్ అంటే మరి తెలుగులో దాన్ని నేను వర్ణించలేకపోతున్నాను. అవతల లేని ఆనందం, నేను దాన్ని మీకు అర్థమయ్యేదని చెప్పాలంటే. ఇంకా దేవుడి కృపలో నేను, నా బిడ్డలు, నా కుటుంబం ఆయన సన్నిధిని వేడకుండా ఉండాలని, ఆయన కృపలో ముందుకు సాగిపోవాలని కొన్ని అను మీరు ప్రార్థన చేయండి. నేను అలా ఉండాలని అనుకుంటున్నాను. దేవుని కృపను నేను ఎలా అనుభవిస్తున్నానంటే, ఆయన అతి దగ్గరగా నన్ను, ఓ చంటి పిల్లని తన తల్లి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఎంత భద్రంగా పట్టుకుని ఎంత ప్రేమగా పడుతుందో అంత దేవుడు నన్ను అలా పట్టుకున్నాడని నేను అనిపిస్తున్నాను. ఎన్నో శ్రమలు పడ్డాను, మట్టి కింద పడ్డాను, నానిపోయాను, కుళ్ళిపోయాను. ఇప్పుడు ఎలా ఉన్నానంటే, ఓ చిన్న మొక్క చక్కగా 2 ఆకులతో లేస్తుంటే చిన్న మొక్క ఎలా వస్తుందో దాన్ని చూస్తేనే మనకు అంత ఆనందంగా ఉంటుంది. నేను అంత ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందాన్ని నా జీవితాంతం దేవుని మార్గంలో ఆయన సన్నిధిలో వీలైతే ఆయన సేవలో గడపాలని నేను ఆనందపడుతున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం, నాకున్న మనవళ్ళ కోసం, నా అల్లుల కోసం ప్రార్థన చేయండి. దేవుని కృప ఇలా ముందుగా ప్రతి మనకు కనిపించదు, అది అనుభవించినప్పుడు, అది దాటిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, కృంగిపోకుండా ఆయన మీద ఆధారపడినట్టయితే నేను చెప్పినట్టు బిందాస్ అన్నట్టుగా ఉండొచ్చు. దేవునికి ఈ సాక్ష్యాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవుడు దీనికి ఆశీర్వదించిన కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రకాష్ గారి సాక్ష్యం మనం చెప్పాలంటే 7 సముద్రాలు దాటాలి మనం కదా. అంత కష్టాలు అనుభవించారు, అంత ఆనందం అనుభవిస్తారు. ఇప్పుడు ప్రకాష్ గారి కోసం
అవకాశాలు చెప్పే సాక్ష్యం బట్టి నేను పాట పాడతాను. యేసునిలో సంతోషం నాతో వస్తే నాతో కలిసిపాడు. యేసునిలో సంతోషం, ప్రభు యేసునిలో ఆనందం, ఎన్నడు చెల్లని సౌభాగ్యం, అవి నమ్మిన వారికి సొంతం. ఎన్నడు చెల్లని సౌభాగ్యం, అవి నమ్మిన వారికి సొంతం. యేసునిలో సంతోషం, ప్రభు యేసునిలో ఆనందం, ఎన్నడు చెల్లని సౌభాగ్యం, అది నమ్మిన వారికి సొంతం. ఎన్నడు చెల్లని సౌభాగ్యం, అది నమ్మిన వారికి సొంతం. జయములలో యేసుతో కలసి దాటిపోగలం, యేసులో ఆనందించగలం, యేసునిలో జీవించగలం. యేసుతోడుంటే నడిచిపోగలం, యేసుతో కలసి దాటిపోగలం, యేసులో ఆనందించగలం, యేసునిలో జీవించగలం. యేసునిలో సంతోషం, ప్రభు యేసునిలో ఆనందం, ఎన్నడు చెరగని సౌభాగ్యం, అది నమ్మిన వారికి సొంతం. ఎన్నడు చెరగని సౌభాగ్యం, అది నమ్మిన వారికి సొంతం. నడిచిపోగలం, యేసుతో కలసి సాగిపోగలం, యేసులో ఆనందించగలం, యేసునిలో జీవించగలం. యేసుతోడుంటే నడిచిపోగలం, యేసుతో కలసి దాటిపోగలం, యేసులో ఆనందించగలం, యేసునిలో జీవించగలం. యేసునిలో సంతోషం, ప్రభు యేసునిలో ఆనందం, ఎన్నడు చెరగని సౌభాగ్యం, అది నమ్మిన వారికి సొంతం. ఎన్నడు చెరగని సౌభాగ్యం, అది నమ్మిన వారికి సొంతం. హల్లెలూయా, వండర్ఫుల్. ఇప్పుడు భీష్మ పాట మనకు వినిపిస్తుంది. చప్పట్లు కొట్టడం రెడీగా ఉన్నది. పాడేటప్పుడు, పాడిన తర్వాత ఎందుకంటే రెడీమేడ్ ఇంకా పాడుతుంది కాబట్టి మనం చప్పట్లు కొట్టాం కదా. రైట్, ముందు కాదు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇన్నేళ్ళు కాచిన దేవా, నీ కృపలో దాచిన ప్రభువా, ఇన్నేళ్ళు కాచిన దేవా, నీ కృపలో దాచిన ప్రభువా, నా ముందు వెనుక నా చుట్టూను కూడా ఆవరించి చుట్టును కూడా ఆవరించి ఉన్నవయాలు కాచిన దేవా, తల్లి గర్భము కన్నా ముందే నీ చేతిలో నన్ను చెప్పుకున్నావు, తల్లి గర్భము కన్నా
పైనా నీ చింతకు చేరదను ఇన్నేళ్ళు కాచిన దేవా నీ కృపలో దాచిన ప్రభువా ఇన్నేళ్ళు కాచిన దేవా నీ కృపలో దాచిన ప్రభువా నా ముందు వెనుక నా చిత్తులు కూడా ఆవరించి ఉన్నావయ్యా నా ముందు వెనుక నా చిత్తులు కూడా ఆవరించి ఉన్నావయ్యా నేను కాచిన దేవా హల్లెలూయా ఓకే నెక్స్ట్ ఎవరు సాక్షి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఫ్యామిలీస్ కానీ ఇండివిజువల్ పర్సన్స్ కానీ త్వరగా 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 రావాలి ఎందుకంటే చాలా టైం 12:30 అయిపోయింది బాబోయ్ మన బిర్యానీలు చల్లబడిపోయాయి ఇంటి దగ్గర త్వరగా వెళ్ళిపోవాలి ఇంటికి అండి యెహోషువ గారి ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ రెడీగా ఉండండి దేవుడిని అనంత మహిమ కలుగును గాక అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి 2021 దేవుడు అద్భుతంగా మరి నన్ను నా కుటుంబాన్ని తన రెక్కల చోటున భద్రపరిచి అనేకమైన ఆపదల నుంచి మమ్మల్ని కాపాడి ప్రభు తన సన్నిధిలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది తన కనుదృష్టి నిరంతరం మాపై ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రోజు మిమ్మల్ని నిలబెట్టుకున్నాడండి మరి మీకు అందరికీ తెలుసు 2021 March 16 తారీఖు నాకు చిన్న హార్ట్ చిన్న ప్రాబ్లం వచ్చింది అప్పుడు పేస్ మేకర్ అనేది ఒకటి వేయడం జరిగింది మరి దేవుడు నన్ను చాలా గొప్ప ఆపద నుంచి రక్షించాడు అది నిజంగా అనుకోకుండా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఇష్యూ ఉంటుందని కూడా అది చాలా సడన్గా అతను ఇన్ 1-10 జరిగిపోయింది డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం తర్వాత నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం సర్జరీ జరగడం అన్నీ కూడా చాలా క్విక్గా జరిగిపోయింది దేవుడు అన్ని విషయాల్లో ఆది నుంచి కూడా ఆపరేషన్ అయిన తర్వాత కూడా రికవరీ విషయంలో కూడా దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు నిజంగా మరి అటువంటి గొప్ప ఆపద నుంచి దేవుడు నన్ను కాపాడినందుకు దేవదేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను సరైన సమయంలో మరి నేను జనరల్గా అసలు యాక్చువల్గా హాస్పిటల్కి దేనికి ఎక్కువ వెళ్ళను ఏదే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా తక్కువ ఏదైనా సీరియస్ అయితేనే తప్ప చిన్న జలుబు వచ్చినా లేకపోతే దగ్గు వచ్చినా రొంప వచ్చినా నేను పట్టించుకొని చాలా ముందుగా ఉంటాను అలాంటిది మరి ఆ సమయంలో దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపించాడు లేదు ఇది కొంచెం నీకు సమస్య ఉంది నువ్వు వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేరేపిస్తే ఇమీడియట్గా అసలు ఆ రోజు లేట్ చేయలేదు నేను అంటే అంటే నేను 3 రోజులు 3 డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 ఒపీనియన్ తీసుకోవడం 4th డే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిపోవడం అన్నీ కూడా చక్కగా జరిగినాయి హాస్పిటల్లో కూడా చాలా డాక్టర్లు కూడా చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ కూడా చక్కగా జరిగినాయి మరి ఈరోజు మీ ముందు ఇలా సజీవ లెక్కలో ఉండి నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవాదేవుని కృప అదేవిధంగా మరి నా కుమారుడు కూడా మరి ఏంటి కరెక్ట్లు చదువుతున్నాడు 2021 మరి అద్భుతంగా మా ఇద్దరికి ఫిబ్రవరి నెలలోనే రావడానికి సహాయం చేశారు ఎందుకంటే అది మా అబ్బాయి వచ్చిన 1 రోజుల తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది చాలామంది అయితే పాపం కాలేజీలో ఐఐటీలో 6-8 ఉండిపోయారు ఎక్కడికి వెళ్ళలేక ఎక్కడ మొత్తం ట్రైన్స్ ఫ్లైట్లు అన్నీ బంద్ అయితే మరి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి కుమారుడిని మరి చక్కగా మా ఇద్దరికి తీసుకొచ్చి 2 మా ఇద్దరిని ఉండడానికి సహాయం చేశాడు మరి లాస్ట్ వీకే కుమారుడు అక్కడికి వెళ్ళడం జరిగింది తన చదువు విషయంలోనూ నా తర్వాత ఆత్మీయ విషయాలు అన్ని విషయాల్లో కూడా దేవుడు తను నా కుమారుడికి తోడుకుంటున్నాడు మరి ఆ విషయంలో కూడా మరి 2021 దేవుడు అద్భుతం చేశాడు తను కూడా ఒక ఫిజీ కాలేజీకి ఏ కాలేజీలో చదువు అదే కాలేజీలో అడ్మిషన్ టెస్ట్ రాసింది తనకు కూడా మరి 100% ఫీజు అడ్జంప్షన్ రావడానికి దేవుడు సహాయం చేశాడు ఇంటర్మీడియట్ కూడా హైదరాబాద్ నుంచి తను చదవబోతుంది దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను మరి నా భార్య కూడా 2021 మరి శారీరకంగా చాలా విషయాల్లో మరి ఇబ్బందులు పడింది అనేక అనారోగ్య సమస్యలు అయితే తను కూడా ఎక్కువ నాకులాగా ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళదు మందులు వేసుకోవడం ఇష్టం ఉండదు తనకి ఇచ్చిన తరాల పక్కన ఉంటుంది కానీ దేవుడు అద్భుతంగా మరి తను కూడా స్వస్థపరిచి ఈ రోజు కావాల్సినటువంటి ఆ రోజు శక్తిని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడు మరి మనదిన ప్రార్థనలు మనందరూ జ్ఞాపకం చేస్తుండే మరొక విషయం ఏంటంటే 2021 లాస్ట్ ఇయర్ నవంబర్లో మరి మేము అక్కడ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం కూడా దేవుడు సహాయం చేశాడు మేము 501 ఫ్లాట్లో ఉంటాము మా ఎదురు ఫ్లాట్ 502 ఒక డాక్టర్ గారు బసవపార్క్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటారు ఆయన సర్జన్ ఆయన అమ్మేస్తుంటే మాకు అది ఇంచుమించు 1 సంవత్సరం నుంచి ఖాళీగా అమ్మడానికి పెట్టారు చాలామంది వచ్చారు చూసుకున్నారు వెళ్తున్నారు కొనలేదు కానీ ఎందుకు దేవుడు ప్రేరేపించి మరి మేము అనుకున్న దానికి ఆయన పట్టు ఫస్ట్ పెట్టిన రేట్ అయితే మేము వెళ్ళలేకపోయాం
మనసులో అనుకునేవాడిని అది మనం పొందలేమని, కానీ ఎందుకో దేవుడు అద్భుతంగా మరి వారిని, డాక్టర్ గారిని, ఆయన భార్యని కూడా మా గృహానికి రప్పించి, మరి మేము ఏ బడ్జెట్ లో అనుకున్నామో ఆ బడ్జెట్ ని వారు అంగీకరించి ప్రధానికి కమిట్ అయ్యడానికి సహాయం చేశారు. నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు కూడా ఉన్నారో తెలియజేసుకుంటున్నాను. ఇంకా అనేక విషయాలు దేవుడు మమ్మల్ని అద్భుతంగా కాచి కాపాడాడు. నిజంగా దేవుని కృప ఈ రోజు ఇలా ఉన్నా అంటే అందుబాటు దేవుడితో వందనాలు చెల్లించుకుంటూ ఇక ముందు కూడా దేవుడి మరి ముఖ్యంగా దేవుడితో సహవాసంలో నేను, నా కుటుంబము, మరి కాలేజీలో ఉన్న నా కుమారుడు, నా కుమార్తె, నేను, నా భార్య కూడా ఇంకా ముందు ముందు చక్కగా కొనసాగి దేవుడు ఇంకా ఎదగవాలని అందరి ప్రార్థనలో నేను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. దేవాది దేవుడు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాము. ఒక్కొక్కటిగా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ ఎన్ని సంవత్సరాలైన ఈ క్షణం వరకు కూడా ప్రతి జన్మ కూడా ఆయన కృపను చూపిస్తూనే ఉన్నాడు. మేము నమ్మకంగా లేనప్పటికీ కూడా దేవాది దేవుడు ఆయన నమ్మకత్వాన్ని విడిచిపెట్టేవాడు కాదు, కనుక ఆయన నమ్మకాన్ని, దీర్ఘశాంతాన్ని మా పట్ల చూపిస్తూనే నడిపిస్తున్నాడు. ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన కృపను అనుభవించడం ఏంటో రుచి చూపిస్తున్నాడు దేవుడు. 2021 సంవత్సరంలో మా జీవితాల్లో నిజంగా ఇన్ని కష్టాలు వస్తున్నప్పుడు ఎలా తట్టుకున్నాననే ఒక క్వశ్చన్ నాలో ఉండినట్లు దేవాది దేవుడు ఆయన సన్నిధిని తోడు ఉంచి ప్రతి విషయంలోనూ కూడా నాకేమి వచ్చేది కాదు, నువ్వు ఉన్నావయ్యా నాకు తోడుగా, నువ్వు ఉన్నావయ్యా నా కుటుంబానికి తోడుగా అని అనుకుంటూనే ఉండగలగడానికి, ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు విరక్తిగా అనిపిస్తున్నప్పుడు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానని ఒక మాట ప్రతి క్షణం నా భుజాన్ని తట్టి నేనున్నాను అన్నట్టు ఒక స్పర్శను అనుభవిస్తూ ముందుకెళ్ళడానికి దేవుడు అంతగానో సహాయం చేస్తున్నాడు. మరి యేషువ గారు చెప్పారు 2021 సంవత్సరం జనవరి 18 తారీఖున మేము లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచి ప్రాబ్లం ఉంది. ఆ ప్రయాణంలో ప్రభు భద్రతనిచ్చాడు. ఒకవేళ ఆ ప్రయాణంలో డాక్టర్లు చెప్పింది ఏంటంటే మీరు ఇంకా ఎలా బ్రతుకున్నారనేది మాకు క్వశ్చన్, సడన్గా ఒక్కసారిగా గుండె ఆగిపోద్ది అంత సిచ్యువేషన్ మీకు ఉంది అని. అలాంటి స్థితి నేను ఆలోచన చేసుకుంటుంటే ఆయన మన కంటికి కనిపించట్లేదు, కానీ ఆయన సన్నిధి మనతోనే ఉంచాడు, నాతోనే ఉంచాడు. ఆయన మాతో ఉండబట్టే కదా మేము సజీవ లెక్కలో ఉన్నాం. ఒకవేళ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఆయన ఏదైనా సడన్గా అలా అయిపోతే మేమంతా కూడా, ఫ్యామిలీ అంతా కూడా సజీవ లెక్కలో ఉండేవాళ్ళం కాదు. ఆ విధంగా ప్రభు ఇంత కాపుగా ఇచ్చాడు, మాకే తెలియకుండా ఆయన దూతలతో ఎత్తు పట్టుకుని నడిపించాడు దేవుడు. సజీవ విషయం ఆయన చెప్పారు, అసలు హాస్పిటల్కి ఇష్టపడరు ఎల్లరు, కానీ ఆయనకి ఎందుకు ప్రేరేపడుతుంది, నేను ఇంకా మనకి ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరన్నా వచ్చే వరకు ఒక వారం చూద్దామన్నా సరే లేదు నేను రేపే జాయిన్ అయిపోతాను అని ఆయనకి ఇంక వెంటనే అసలు నేను జాయిన్ అయిపోతాను అన్నారు. ఎందుకంటే ఆయన అంత అలా అనుభవించేవారంట, ఆ హార్ట్ ప్రాబ్లం ఉండడం చాలా కోపం ఉంటుంది, చాలా కోపం చూపించేవారు. నేనైతే చాలా కృంగిపోయేదాన్ని, ఎందుకు ఇంత సీరియస్ అయిపోతున్నారు ప్రతి దానికి అని. కానీ ఆయనకి గుండెంత మంట అలా బాధ దడ ఉండేది అని చెప్పేవారు కాదు మాకు, మేము అర్థం చేసుకోలేకపోయేవాళ్ళం. కానీ దేవుడు ఆ సమయానికి నడిపించి డాక్టర్ మంచి డాక్టర్ అండి, మళ్ళా ఎక్కడ కూడా మేము దూరం వెళ్లకుండా మేము ఉండే ప్లేస్కి 2 కిలోమీటర్స్లోనే సిటిజన్ హాస్పిటల్ అని ఉంది, ఆ హాస్పిటల్లోనే ఒక మంచి డాక్టర్ని దేవుడు అరేంజ్ చేసి ఆయన ఎంతగానో అసలు మాకు భయం లేకుండా, చాలా చిన్న విషయం అమ్మా, మీరెవరూ కంగారు పడక్కర్లేదు, ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది, ఈ టైంలో వేసుకోకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి నిజంగా ఆయనలో కూడా దేవుడు మమ్మల్ని ఆదరించి బలపరిచి ఆ సర్జరీ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాను, కానీ మీ అందరూ ప్రార్థన చేసేవారు. మీ అందరి ప్రార్థన, మీ అందరి సహకారము, దేవుని మహాకృపను బట్టి నా భర్తను దేవుడు సజీవ లెక్కలో ఉంచారు. ఆ ఒక్క ఆపదే కాదండి, మొన్న సండే షేర్ చేసుకున్నాను ట్రైన్ విషయంలో, రన్నింగ్ ట్రైన్ ఆయన ఎక్కేసినప్పుడు ఆయన పడిపోయారేమో అన్నంత బాబరా, మరలా మీ ఇంట్లోనే ఆయన దిగిపోయారు. ఆ లగేజ్ విషయంలో ఒక అబ్బాయికి ఒక బ్యాగ్ ఇచ్చాం, ఆ బ్యాగ్ పెట్టాడో లేదో కూడా మేము చూసుకోలే, కానీ ఆ బ్యాగ్ ఆ అబ్బాయి తీసుకొచ్చి మా దగ్గర పెట్టాడు. ఆ అబ్బాయికి నేను థ్యాంక్స్ కూడా చెప్పలేదు, ఆ టైంలో దేవుడు ఎంతగానో కాపాడాడు. మళ్ళా ఈయన ఊరిలో రండి మన సోమవారం అతను చూసొద్దామని చూసొచ్చి వెళ్దాం అన్నప్పుడు నన్ను ప్రభులో బలపరిచిన తల్లి ఆత్మీయ తల్లి మేరీకి అంతగానో బాగోట్లేదు, అక్కడ హెల్త్ చూడడానికి వెళ్ళారంట.
అక్కడ సావుకుడు వాళ్ళ అబ్బాయి పాస్టర్ గారే వాళ్ళు కుక్కలు పెంచుకుంటున్నారంట. ఆ విషయం నాకు తెలుసు కానీ అది ఎలా ఉంటదంటే ఎప్పుడు తెలీదు. ఈయన మెట్లు ఎక్కుతున్నారు, బయట ఎవరు కనిపించట్లేదంట, ఎవరు లేరా అమ్మ అని పిలుస్తున్నారంట. అది పైన జరుగుతున్న ఆరాధన ఆ ప్లేస్ నుండి రెండు ఉరుకుల్లో వచ్చేసి ఆయన రెండు భుజాల మీద అంటే అది నుంచి ఉంటే యోషువ గారి కంటే హైట్ ఉందంట. అంత పెద్ద కుక్కను ఆ రెండు చేతులు పట్టుకుని భుజం మీద నోరు పెట్టింది. కానీ ఈయన ధైర్యంగా నిలబడి గసురుతూ దాన్ని నోరుని తోసివేస్తే మళ్ళా తొడ పట్టేస్తుందంట. కానీ ఎక్కడ కూడా చిన్న గీటు కూడా తగలకుండా దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. అది ఊహించుకుంటేనే ఆ ఒక్క క్షణం ఆయన అంటున్నారన్నమాట, అది పట్టుకునేది చేయని లేదు. ఒకవేళ ఇంతంత వన్ ఒక వేలు ఎంత పడవు ఉందో అన్ని పళ్ళు అంతంత పడుగు ఉన్నాయటండి దాని పళ్ళు. అది ఒకవేళ ఆ పేస్ మేకర్ మీద కానీ ఆ పళ్ళు పెడితే ఎంత ప్రమాదం జరిగేది. కానీ ప్రభు దినదినము కూడా కాపాడుతున్నాడు, దినదినము కూడా ఆయుష్ పెంచుతున్నాడు. ఎందుకంటే ఆయన మమ్మల్ని సృష్టించుకున్నాడు, మా పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఆయనకు ఉంది. ఆయన చిత్తం నెరవేర్చడం కొరకు ఇంత సజీవ లెక్కలో ఉంచాడు. అంతే తప్ప మేము యోగ్యమని కాదు, అర్హత ఉందని కాదు. అలాగే మరి సర్జరీ అయిన తర్వాత వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఎంతగానో కృప చూపించారు. రెండు వ్యాక్సినేషన్లో కూడా ఆయనకి ఎటువంటి నలత చెందకుండా కూడా దేవుడు ఆయనకి ప్రొటెక్ట్ ఇచ్చాడు. సర్జరీ తర్వాత వ్యాక్సిన్ వేయించకుండా కూడా ప్రాబ్లం రాకుండా ఎంతగానో దేవుడు కృప చూపించాడు. వ్యాక్సినేషన్ అయినప్పుడు ఫస్ట్ వ్యాక్సినేషన్లో వారికి చాలా సీరియస్ అయిపోయింది, చాలా భయపడ్డాం. ఒకటే అనుకున్నాను, ప్రభు నాకు బిడ్డ ఇచ్చింది నువ్వే కదా అని ఒక విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు బిడ్డకు కూడా ఆరోగ్యం ఇచ్చాడు. తర్వాత తనకు కూడా మళ్ళా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని సర్జరీ టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. దేవుడు ఎంతగా ఆయన కృపను మేము అనిపిస్తున్నామంటే, రాత్రి పడుకునేటప్పుడు నేను పొద్దున్న లేవలేనేమో అన్నంత బలహీనత నాకు ఉంటుంది, కానీ పొద్దున్నే లేచి మళ్ళా నా పనులన్నీ నేను చేసుకోవడానికి దేవుడు శక్తినిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆనందించడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. అది దేవునికే మహిమ. ఇక చెప్పాలంటే నోరు చాలదు, మా పట్ల ఎంతో శ్రద్ధ ఉంది. ఎంత శ్రద్ధ అంటే మేము ఏది అడగకపోయినా మాకేది కావాలి ఆయనకు తెలుసు, ఏమి మేము కోరుకోకపోయినా మా అవసరతలు ఆయనకు తెలుసు. ప్రతి క్షణము కూడా ఆయన శ్రద్ధను, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన వాత్సల్యతను మా పట్ల చూపిస్తూనే ఉన్నాడు దేవాది దేవుడు. దేవునామానికే మహిమండి, దేవునికే వందనాలు. నా నోరు చాలు ఆయన స్తుతించడానికి ఆయన చేసిన మేలులు, ఆయన మా పట్ల చూపించిన కృపని వర్ణించలేను వివరించలేను కూడా అన్ని మేలులు దేవుడు చేస్తూ నడిపిస్తున్నాడు. ఏదేమైనా కూడా మీ అందరూ ప్రార్థన మరొక్కసారి చెప్తున్నారండి, మా కొరకు మీరు అందరూ ప్రార్థించారు. మరొక్కసారి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు. ఇంకా కూడా మీ ప్రేయర్స్ కంటిన్యూ చేయండి. మేము ఇంకా హైదరాబాద్ లో ఉండాలి, మరి ఫ్లాట్ తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అది మేమైతే కోరుకోలేదు, కానీ వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారు. నేనైతే కొనుక్కున్నప్పుడు కొంచెం ఎందుకు ఇదంతా ప్రభు అక్కడ సమీపంగా ఉంది కదా, నాకు ఏదో ఇంట్రెస్ట్ అనిపించలేనప్పుడు వరుణ్ ఒక మాట అన్నాడు, అమ్మ ఇది అప్పు కాదు, వచ్చి ఉండకూడదు అంటున్నారు కదా, ఈ తప్పు ఎందుకు, ఇంత లోన్ ఎందుకు అని అన్నప్పుడు, ఇది అమ్మ ఇది అప్పని ఎందుకు అనుకుంటున్నావు, మన ఫ్లాట్ వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు కదా అది అప్పు కాదని. అదే మాట మళ్ళా పాస్టర్ గారు, పాస్టర్ గారు ఇలా అంటే పాస్టర్ గారు కూడా అదే మాట మళ్ళా, లేదమ్మా అది అప్పు కాదు, మీది ఆ ఫ్లాట్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక అది వచ్చి ఉండడం కాదమ్మా, మీరేమీ భయపడక్కర్లేదు, ఆలోచన చేయక్కర్లేదు, దేవుడు ఇచ్చింది సంతోషంగా మీరు స్వీకరించండి, దాన్ని బట్టి మీరు ఆనందించండి. మరి పాస్టర్ గారి ద్వారా దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆదరించి బలపరిచారు. మ్యారేజ్ డే విషయంలో కూడా చెప్పుకోకుండా వైభజన్ పంపించి ప్రభు బలపరిచారు. ఈ సర్జరీ తర్వాత ఆయన వచ్చారు, మళ్ళీ వరుణ్ బర్త్డేకి వచ్చారు. నిజంగా ఆయన ఎంతో ప్రయాసతో మేము అక్కడ ఉన్నామని దైవజనుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఆయన ద్వారా ప్రభు ఆయన మాటలు మాకు వినిపింపు చేసి బలపరిచారు. దేవుని నామానికే మహిమండి. దేవాదేవుడు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యమును బట్టి దేవునికే వందనాలు. మరి మిరియా విషయంలో కూడా దేవుడు అంత అద్భుత కార్యం చేశాడు, తను సరిగ్గా చదువుడు, వారిని ఎక్కే బాగా చదువుతాడు అని అనుకునేదాన్ని, తను దేవుని కార్యాలు మన కంటికి కనపడవు. అసలు 100% తనకి స్కాలర్షిప్ రావడానికి అంటే ఒక ఫీజుని కట్టకుండా తనకి సీట్ రావడానికి అంటే దేవుడికి తెలుసు మాట. ఇప్పుడు ఈ లోన్ల విషయంలో మేము ప్రెషర్ అవుతాము, ఫీజులు కట్టుకోలేమని దేవుడు అనుకున్నాడేమో, చెప్తున్నాను కదా దేవుడు ఎంతో చేస్తున్నాడు. దేవుని కొరకు మేమేమి చేయలేకపోతున్నాం, కానీ దేవుడు ఒక సమయంలో ఖచ్చితంగా మమ్మల్ని కూడా మీ అందరిలాగే ప్రభు సన్నిధిలో బలంగా వాడుకోవడంలాగా నేను వాడుకుంటాడని విశ్వసిస్తున్నాను.
మందరి కొరకు కూడా మీ ప్రేయర్స్ ఇంకా మా ఫ్యామిలీ కొరకు మీ ప్రేయర్స్ ఇంకా కంటిన్యూ చేయండి. మరొకసారి నా భర్తకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, నా బిడ్డల జీవితాలు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యమును బట్టి దేవుని నామానికే వందనాలండి. ఈ సాక్షిని దేవుడు దీవించిన కాక దేవుని నామానికి మహిమ కలిగిన కాక కూర్చున్న ప్రతి ఒక్కరికి శ్రీస్నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఫస్ట్ ఒక పాట పాడి దేవుని స్తుతించి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నామముల కన్నముల కన్న పై నామము యేసుని నామము కీర్తన పాడేదము
దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్కి చెప్పుకునే ప్రతి ఒక్కరికి శ్రీస్నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ ఇయర్ అంతా దేవుడు తన అద్భుతమైన గుర్తులోని నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నా ప్రయాణాల్లోని నా చదువుల్లోని అన్నయ్య ఉన్నన్న రోజులు మళ్ళీ తిరిగి కాకపోతే ప్రయాణంలోని ఇంకా ఇక్కడికి రావడం ఇక్కడ పనులను తీసుకురావడం కూడా ఎంతో గొప్ప విధంగా సహాయం చేసేసారు దేవుడు. అందుబాటు దేవునికి ప్రశంసలు. ఇంకా నా విషయంలోనైతే 2020లోని ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు వచ్చాయి నాకు. అది లాస్ట్ ఇయర్ సాక్షినప్పుడు చెప్పాను. కానీ 2021లోని మాత్రం దేవుడు తన సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఎటువంటి ఆరోగ్యం వచ్చినా వెంటనే స్వస్థత రావడానికి పెద్ద ఇబ్బందులు ఏమి రాకుండా నాకు ఆరోగ్యపరంగా అయితే ఎంత సహాయం చేశారు. అలాగే చదువుల్లో కూడా 10th స్టార్ట్ అవడానికి టర్మ్ 1 ఎగ్జామ్స్ అవ్వడానికి సహాయం చేశారు. ఇంకా అందరికైతే భయం వేసింది అన్నమాట, ఎందుకంటే సిబిఎస్ఈ లాస్ట్ 2 ఇయర్స్ ప్రీ పాస్ ఇచ్చారు. దానికంటే ముందు చివరిలో ఒక సబ్జెక్టివ్ ఎగ్జామ్ పెట్టేవారు. కానీ ఈసారి టర్మ్ 1 ఎగ్జామ్స్, టర్మ్ 2 ఎగ్జామ్స్ అని, టర్మ్ 1 ఎగ్జామ్స్ ఓన్లీ ఎంసీక్యూస్, పైగా ఆప్షన్స్ అన్ని చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయని చెప్పి భయపెట్టారు. కానీ దేవుడు తన చిత్తానుసారంగా రాయడానికి నా చేపట్టుకొని రాయించడానికి దేవునికి వందనాలు. ఇంకా ఇంకా ప్రార్థన చేయండి, దేవుని మీద ఇంకా ఎక్కువ ఆనుకోవాలని, ఆయన ఇంకా బలంగా ఎదగాలని. అలాగే డాడీ పేస్ మేకర్ విషయంలోని మమ్మీ కూడా హెల్త్ చాలా ఇష్యూస్, చాలా వరకు చాలా ఇబ్బంది పడింది. అయినా నేను పొద్దు నుంచి సాయంకాలం వరకు రూమ్లోనే ఉండేదాన్ని క్లాస్ అని చెప్పి, కాబట్టి టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. ఈ ఇయర్ అలా కాకుండా మమ్మీ డాడీ అని ఇంకా బాగా చూసుకోవడానికి ఆయన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చి నడిపించాలని నా కొరకు ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం నిర్దేశించండి. ఇంకా ఎటువంటి సాక్షి చెప్పేందుకు చేయించండి. రవిగారి ఫ్యామిలీ, ప్రభుగారి ఫ్యామిలీ, ఇస్సా ఫ్యామిలీ, ఆ నాయుడు గారి ఫ్యామిలీ, ప్రసాద్ గారి ఫ్యామిలీ, ఆ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ, ఇంకా ఉన్నారు అమ్మ గారు చెప్పారు. పుట్టినట్టు అయింది కదా, ఏం చేద్దాం? వాక్యం ఇంకా మనం తీసుకోలేదు, చెప్పలేదు. చెప్పండి. కొంచెం లేట్ అయిన పని ఎందుకంటే స్నాక్స్ అరేంజ్ చేస్తారు, కొంచెం సహాయం చేస్తారు కొంత రేటు వల్ల. అందరికీ యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్ను వందనాలు చెల్లిస్తున్నానండి. మరి సమయించిన పాస్టర్ గారు కూడా నేను నిన్ను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ 2021 సంవత్సరం అంతా దేవుడు మా కుటుంబాన్ని, మమ్మల్ని, నన్ను ఎంతో సాక్షి కాపాడి సజీవులుగా మమ్మల్ని లిఖించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఆరోగ్య రీత్యా చాలా వేదన చెందుతూ ఉంటాను, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది నా కడుపులో ఉన్న బాధలు. అవన్నీ మరి నా మోర్గతను బట్టి నేను కలుగు చేస్తున్న ఈ బాధలు చెప్పాలి. మరి దేవునికి అవిజయ చూపిస్తూ మరి నేను ఎంతగానో చాలా నలగొట్టబడ్డాను. మరి ఆ విషయాలన్నింటిలో కూడా మరి దేవునికి మరి క్షమాపణ వేడుకుంటూ మరి వాక్యాన్ని చెప్పిన పాస్టర్ గారు వాక్యాలు బట్టి మరి సరిచేసుకుంటూ మరి ఆయన పాఠశాలగా మొరపెడుతున్నప్పుడు దేవుడు అలాగా మేలు చేస్తూ నన్ను సజీవులకు లిఖించి ఉన్నాడు. మరి నా రాకపోకల్లో అయితే ఎంతో దేవుడు కాచి కాపాడి ఉన్నాడు. మరి ఆరోగ్య కూడా ఎన్నో మార్లు నన్ను లేవనెత్తి మరి ఈ క్షణముందు ఇలా మీ ముందు నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చూపిస్తూ ఉన్నాను. మరి
మా కుటుంబాలు కూడా ఎన్నో మేళ్ళు దేవుడు దయచేసి ఉన్నాడు. అందరు కూడా దేవునికి వందనాలు చేపిస్తున్నానండి. మరి ఎంత గడవలు ఆడుతున్నా, మరి ప్రాణాధిస్థితి వచ్చినా ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభు నా ప్రాణనా గురించి చూడండి. మరి ఆయన పాదాలు పెట్టుకోవడానికే మరి దేవుడు ఖర్చు కాకుండా ఎంతో నాకు కొద్దికలుపు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంట్లో బ్రతుకున్న దేవుడు, బ్రతుకున్న మనుషులకి బ్రతుకున్న దేవుడు అంటూ మరి ఆయనే వేడుకుంటూ ఎన్నో మేళ్ళు ఈ క్షణమంది కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను. కేవలం మరి ఈ క్షణం అయితే మాది కాదన్నట్టుగానే దేవుణ్ణి వేడుకుంటూ ఆయన వెంబడిస్తున్నానంటే అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబ నిమిత్తం మీరు చేస్తున్న ప్రార్థన బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఈ తన సాక్ష్యం దేవుడు దీవించిన గట. దేవుడు మా ఫ్యామిలీని ఎంతో కాపాడాడు, మమ్మల్ని దీవించాడు, స్టడీస్ లో తోడై ఉన్నాడు. దేవుడికి మేము కలిగిన గాక మాకు ఆహారం ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు తీర్చింది. దేవుడు నామం మేము కలిగిన గాక అవకాశం ఇచ్చిన పాశ్చాంతులకి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. గడిచిన ఏరంతా దేవుడు మా ఫ్యామిలీని నన్ను తన కృపలో భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకు వందనాలు తెలుస్తున్నాను. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరిగించినందుకు వందనాలు తెలుస్తున్నాను. మా స్టడీస్లో కూడా దేవుడు తోడైనందుకు వందనాలు. స్కాలర్షిప్ అనుగ్రహించారు, అందుబాటు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఫ్యామిలీ గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి. పాండమిక్లో అయితే మా ఫ్యామిలీని పోషించి దేవుడు తన రకాల చోట్ల భద్రపరిచి ఏ వైరస్ అటాక్ అవ్వకుండా దేవుడు కృప చూపించారు, అందుబాటు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ దేవుడు తోడయండి, వాటిని అన్నింటిని చూపించారు, అందుబాటు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి, మా స్టడీస్ లో కోసం ప్రేయర్ చేయండి, ఆత్మీయతలో బలంగా ఎదగడానికి ప్రేయర్ చేయండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని మహాకృప త్వరగానే చెప్పి ముగిస్తానండి. దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. 2021 అంతా ఆయన మహాకృప. దేవుడు మమ్మల్ని భద్రపరిచాడు, మా కుటుంబం అంతటిని పోషిస్తూ మా ప్రయాణాల్లో తోడయింది దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అసలు ఊహించలేము ఆయన కృప. ఏ క్షణానికి ఆ క్షణం పోషిస్తున్నాడు. అంతేకాదు ఆరోగ్యపరంగా అయితే ఏదో ఒక సమస్య, ఏదో ఒక భయం, ఏదో ఒక టెన్షన్, ప్రతి క్షణం ఏంటి రాయిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో నుంచి దేవుడు అనేక మార్లు బలపరిచాడు అన్నమాట. చాలా సార్లు అసలు ఊహించలేం ఇంకా అయిపోయింది పరిస్థితి అనుకున్నప్పుడు దేవుడు లేవనెత్తుతూ వాక్యం ద్వారా బలపరుస్తూ, సేవకుల ద్వారా బలపరుస్తూ ఆయన నడిపించాడు. దేవుని మహాకృప అండి. 2021 ఆయన కొరకు అంత నమ్మకంగా బ్రతకలేదు. ఇంకా ఈ సంవత్సరంలో ఆయన కృప చేత ఇంకా నమ్మకంగా బ్రతకడానికి, ఆయన పరిచర్యలు వాడబడడానికి దేవుడు కృపనివ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన చేసిన మేలును మర్చిపోలేం, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోలేం. ఇక్కడ సజీవ లెక్కలు నిలబెట్టిన దేవునికి వందనాలు. ప్రతి మేలు విషయమై ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన మనం మహిమపరుస్తూ ఈ సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. అందరికీ ప్రేజ్ లో దేవుని మహాకృప వల్ల ఇవాళ మేము ఉన్నామంటే దేవుని మహాకృప అండి. ఈ ఇయర్ చాలా కష్టంగా ఉంది. డాడీకి మమ్మీకి బ్రదర్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, కోవిడ్ వచ్చింది. అయినా తమ్ముడు ఎంతగానో దేవుని మహాకృప వల్ల తనకి ఫస్ట్ తనకే కోవిడ్ వచ్చిందండి. ఎవరికి తెలియలేదు కూడా, మాకు కూడా
ఇప్పుడు నీరసంగా ఉంటున్నాడు ఏంటి అని అనుకున్నాం. ఈలోపు డాడీకి మమ్మీకి అటాక్ అయింది, డాడీకి సీరియస్ అయింది. ఆ కోవిడ్ సిచ్యువేషన్ లో రికవరీ అయ్యి డాడీకి హెల్ప్ చేశారు తమ్ముడు. నేను ఎంతగానో ప్రేయర్ చేశాం, అయినా సరే ఎంతగానో అసలు ఏం చెప్పలేకపోతున్నాను నేనైతే. కానీ నా 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 విషయంలో అయితే చాలా పెద్ద ఇదే అండి, నేనేం చేయలేను. కానీ తమ్ముడు వల్ల తమ్ముడు అసలు మమ్మీ తమ్ముడు ఇద్దరు చేసే సిచ్యువేషన్ కాదు, అయినా సరే చేశారు దేవుని కృప వల్ల ఏదైనా సరే. అలాగే ఈ రీసెంట్ గా మా బ్రదర్కి మా ఎల్డర్ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, అది కూడా దేవుని కృప వల్ల తను రికవరీ అయ్యారు చిన్న చిన్న దెబ్బలతో అతను. అలాగే వైఫ్ కూడా రీసెంట్ గా మ్యారేజ్ అయింది, వాళ్ళకి కూడా కృప వల్ల కోలుకున్నారు. పాస్టర్ గారికి ప్రేయర్ చేసి చేయించారు, బాగానే రికవరీ అయ్యారు. దేవుని కృప వల్ల ఈ నామం చూసింది. అందరికి ప్రైజ్. పాస్టర్ గారి పాస్టర్ గారికి వందనాలు. ఈ కోవిడ్ వచ్చినప్పుడు అందరికి వందనాలు. ఇది కోవిడ్ వచ్చేటప్పుడు అనాథ్ బాబు బ్రదర్కి ఫోన్ చేశామండి. అనాథ్ బాబు బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ ఏ బ్రదర్ ఇలాగ ఎక్కడ ఐసోలేషన్ బెడ్స్ అంటే రూమ్స్ లేవన్నారు ఏంటి అని ఏడ్చుకొని ఫోన్ చేస్తే నీకు ఎంతమ్మా నేను ఉన్నానన్నాడు. వెంటగా దేవుడు అతనితో మాకు మాట పలికించినట్టు చేశారు. వెంటనే మేము 12 గంటలకు ఫోన్ చేస్తే వెంటనే 2:08 బ్రదర్ రూమ్ ఏర్పాటు చేసి బెడ్ ఏర్పాటు చేసి మాకు డైలీ ఆటో వస్తుంది. ఆటో అతను ఫోన్ చేయగానే అంటే అంటే ఇక్కడ కోవిడ్ ఉందని మాకు లక్షణాలు అనిపిస్తున్నాయి. ఆ అబ్బాయికి కూడా లక్షణాలు తెలిసిపోతున్నాయి. కాకపోతే అబ్బాయి ఏంటంటే ఇతను రూమ్ లో అడ్మిట్ చేసి చెయ్యి పట్టుకొని దగ్గరుండి అరవింద్కి కూడా సహాయం చేసి రోజు అరవింద్కి రోజు వాళ్ళ డాడీకి ఫుడ్ పంపించడం గట్ట అక్కడ నర్సులతో మాట్లాడటము అన్నీ చేసుకొని ఇది అనర్భ బ్రదర్ అన్నారు. ఒకరోజు మన రూమ్ మార్చేద్దాము, ఇంకెక్కడైనా జాయిన్ చేద్దామా, లేదనుకుని ఇక్కడే ఉంచుదాం, డాడీని ఇక్కడ నుండి మారుస్తే మళ్ళీ సీరియస్ అవుతాను అంటున్నారు, ఇక్కడే ఉంచుదాం, దేవుడు ఎలాగ మాకు సహాయం చేస్తాడు అని నమ్మకం మాకుంది. అందుకే మా వాళ్ళందరూ ఎంతో మంది మా అన్నీ లేట అందరూ మార్చేద్దాం మార్చేద్దాం అన్నా సరే మేము మాత్రము మార్చడం లేదు. ఎందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు సజీవుడు, మనకి మనం పట్టించి ఇప్పటికి వెళ్ళలేదు. ఇప్పుడు దేవుళ్ళకి నేను వచ్చి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో నాకు ఏ రోజు దేవుడు నాకు పత్రిక చేయి విడకుండా నాకు ఏదో ఒక రూపంలో ఆదాయం లేకపోయినా ఆదాయ మార్గం చూపిస్తుందండి. ఆరోగ్య విషయంలో కానీ ఏది తీది నాకు సహాయం చేస్తుంది. అలాగే రీసెంట్గా మా బావగారు అబ్బాయికి మొన్న ఆగస్టులో మ్యారేజ్ అయింది. అబ్బాయి వాళ్ళు కూడా అని మన భోగాపురం గారు యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయింది అనగానే మేము అలా తింటున్నాం, అదే భోజనం చేస్తున్న మనుషులు అలాగే అక్కడికక్కడ ప్రేర్ చేసి వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఇలా ఉందండి యాక్సిడెంట్ అయింది అంటే ఫోన్ వచ్చిందని అనేసి. కానీ ఆ పోలీసులు ఏం చేశారు, యూట్యూబ్లో మొత్తం పెట్టేశారు, వాట్సాప్లో పెట్టడం. ఆ అబ్బాయి మాట్లాడడం కొంచెం మాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ తెల్లవారులేసి అంతా పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు బాగానే ఉందండి బాగానే మాట్లాడుతున్నాడు అబ్బాయి అని వెంటనే ఫోన్ చేసి వెంటనే ప్రేయర్ అది చేసుకున్నా అన్నమాట. అందరికీ వందనాలు. ప్రేజ్ హల్లెలూయా. త్వరగా ఇసాక్ ఫ్యామిలీయా రైట్ త్వరగా నెక్స్ట్ ఫ్యామిలీ ముందుకు వచ్చి కూర్చోండి. ప్రసాద్ గారు రాణి గారు ముందుకు వచ్చి కూర్చోండి. అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి యేసు ప్రభు నామంలో మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి 2021లో దేవుడు ఎన్నో అద్భుతమైన మేలుతో నింపాడు. ఇవన్నీటికి నేను సాక్ష్యం చెప్పాకంటే నాకు బాగా నచ్చిన మాట పాట రెండే రెండు మాటలు. ఈ స్థితిలో మేము ఉన్నామంటే అది దేవుని కృప. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప 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 నీ కృప
ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప హల్లెలూయా. ఈ స్థితిలో మేము ఉన్నామన్నా, నా భార్య బ్రతుకున్నా, నేను బ్రతుకున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే అది ఆ దేవుని కృప. ఎందుకంటే ఇంకేం సాక్ష్యం అండి, మేము సజీవంగా ఉన్నామంటే అదే మా సాక్ష్యం. మేము ఇంకా సన్నిధిలో నిలబడ్డామంటే దానికి అంతటికి దేవుడే కారణం. మరి ఇద్దరు బిడ్డలు ఇచ్చారు, మరి పిల్లలు చదివించుకోవడానికి దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఏ చేతి పని చేస్తున్నటువంటి ఈరోజు నిద్ర బిడ్డలను చదివించుకోగలుగుతున్నాను. మా చిన్న అబ్బాయి బ్రతుకున్నాడు, మా భార్య బ్రతుకుందంటే ఈరోజు దేవుని కృపే. నేను మొట్టమొదటిగా బాప్తిజం తీసుకుని దేవుని నమ్ముకున్నానంటే మా చిన్నబ్బాయి కారణం. వాడు పుట్టేటప్పుడు వాడైనా బ్రతుకుతాడు లేదా భార్య అయినా బ్రతుకుతాడు అని చెప్పాడు కాకుండా. అలాంటి సాక్ష్యంలో ఉన్నప్పుడు ఇంకా దేవుడు చేసిన మేలు ఎన్నుంటాయండి. నా జీవితంలో జరిగిన మేలు ప్రతీది కూడా దేవుడు చేశాడు. మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టాడంటే అది దేవుని కృప. మేము ఎంత చెప్పినా తక్కువే. మా జీవితాలంతా రోజు మేము తలపోసుకున్నా ఆయన కొనియాడినా కీర్తించినా సరే ఇంకా తక్కువగానే ఉంటాం తప్ప ఆయన ఎప్పుడు కూడా మేము విడిచిపెట్టలేదు. మమ్మల్ని దేవుడు ఆయన ఎంతగానో మేలు చేశాడు. అడిగిన దానికంటే, అడగిన దానికంటే నేను అడగలేదు, అడగకుండానే అన్ని ఇచ్చాడు దేవుడు. మరి ఈ స్థితిలో ఉంచినందుకు దేవాదేవుడికి, ఆ ప్రభువుకి మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పాస్టర్ గారికి, మరి మీకు కూడా మా కోసం ప్రార్థన చేసినందుకు మీకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని నామంలో సమర్పిస్తున్నాను. ఆమేన్. తర్వాత శుభాకర్ గారి ఫ్యామిలీ, ప్రభుకరణ గారి ఫ్యామిలీ, ఇంకెవరెవరు ఖాళీ మిగిలిపోయారు అందరూ కూర్చో, ముందుకు వచ్చి కూర్చోండి. నాకు కట్టి కనపడాలి, నా ముందుకు వచ్చి కూర్చోవాలి. దేవనామం స్తోత్రం. సంబంధించిన పాస్టర్ గారికి కూడి మీ అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు చెల్లిస్తున్నా. దేవుని మహాకృపను బట్టి 2021లో అనేకమైన ఇబ్బందులు పడ్డాం, కానీ ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. నాకున్న వ్యాధిని బట్టి 25 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధిని బట్టి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 300 ఇస్తున్నాయి ఫీజు, 1000 రూపాయలు అన్నాడు. అప్పటి నుంచి నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మానేస్తాను. దేవుని మహాకృపను బట్టి ఏదో చిన్న మెడిసిన్స్ వాడుకున్నప్పుడు నాకు అయితే ఇట్లా దొరద పుట్టినా ఇట్లా గోస్తే బ్లడ్ వచ్చేసేది, సకాలని షర్ట్స్ అన్నీ బ్లడ్ అయ్యేది. దేవుని మహాకృప బట్టి సంవత్సరం అంతా కూడా ఎట్లాంటి బ్లడ్ అవ్వకుండా దేవుడు కాపాడాడు. అదే మా పాప విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగినాయి, అయినప్పటికీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు కాపాడుతూ మనవాళ్ళని అల్లుడి గారు నమ్మని కాపాడు. అల్లుడి గారు కూడా కొంచెం ఇబ్బంది పడి ఇబ్బంది రాత్రి పాస్టర్ గారు చెప్పిన విధంగా చూసినట్లయితే నరాలు అరిగిపోయినాయని, మెడ నరాలు కొంచెం ఇబ్బంది చేయని అన్నీ నొప్పులుగా ఉన్నాయని ఉన్నా దేవుని మహాకృప బట్టి అది కూడా కొంచెం తగ్గింది. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించిగా మా కొడుకు ప్రార్థన చేయాలని సాక్ష్యం జీవించాం. శుభాకర్ గారు ఈ పాటికే ఇక్కడ ఉండాల్సింది. ప్రభుత్వం ఎవరో నా ముందుకు వచ్చి కూర్చోనని చెప్తున్నాను, మీరు నా మాట వినట్లేదు, టైం వేస్ట్ అవుతుంది చాలా. త్వరగా ప్రభుత్వం మీరు కూడా ముందుకు వచ్చి కూర్చోండి, నాకు నా మాట వినండి దయచేసి. చాలా పాస్టర్ బీపీ పెరుగుతుంది రా. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2021 సంవత్సరంలో మా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశారు. 2021లో యాక్చువల్గా మా ఇన్సెస్కి ఫైల్స్ ఆపరేషన్ చేయాలి, కరోనా వచ్చింది, ఫైల్స్ ఆపరేషన్ అయిపోయింది. అయితే ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. మాకు ఒక నాకు కానీ మా కుటుంబీకులకు కానీ అన్ని విషయాలు అందరితో చెప్పడం ఇష్టం ఉండదు. దేవునితో చెప్పుకోవడం మాకు ఇష్టం, ఎక్కువగా చెప్పడం కూడా ఇష్టం ఉండదు. అనుకోకుండా ఆ ఆపరేషన్ చేయాలన్నప్పుడు అది ఆగిపోతే ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే మా బాబు ఒక ఆయన ఆనంద్ చెప్పాడు, హోమియోపతి వాడడం అన్నారు. ఆ హోమియోపతి వాడడం వల్ల ఆపరేషన్ లేకుండా ఆ ప్రాబ్లం అంతా సక్సెస్ అయింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్థితిని చెల్లిస్తూ ఉన్నాం.
अलगे संवसम मोदी संवस पिं तर चर्च की राव जरूरी मैं पाप मल्लू 24th night अंड क्रिस्मस आराधन अटैंडार अंदर बड़ी देश स्तोत्रा चलिए इंकोटे कुटों मैं मोतम एनमंडगूर पिल अम्मना की अंदर इधर को मोदी मार देव सन्नि के मोन 24th night मेदार कुटर आवड़ चलो जरिए दिन वाल मैं क्रिस्मस आराधन अद्भुत कोई अवकाश लेकिन पे चाख्य देवड़ दीवी तरवा इप्त वरक नदपुर पाटल रिकॉर्ड यूट्यूब अड्डा इरवे रे कहीं पद पाटल चेयर आशपड़े इंको रे पाटल आलरे फॉल పాల్ బాబ్ గారు రెండు పాటలు రికార్డ్ చేస్తున్నాం అవి కూడా అప్లోడ్ చేస్తాం మీరు ఎవరైనా ఈ పాటలు చూసి నేర్చుకోవాలని ఆశ ఉంటే శుభగీతములు అని యూట్యూబ్లో సెర్చింగ్ చేయండి ఆ పాటలు వస్తాయి ఏదో మాకు మా స్తోమతను బట్టి దాన్ని తక్కువ రేటుతో ఇది రికార్డ్ చేసి ప్రజలకు అందించాలి నా జీవిత కాలంలో ఒక 100 పాటలైన క్రైస్తవ లోకానికి అందించాలని ఆశ కలిగి నేను ఆ కార్యము ఆ పరిసరంలో ముందుకు సాగుతాను అనేక చోట్ల పరిసరంలో కూడా సాగుతా ఉన్నాను ఈ 2022లో కొత్త కొత్త ప్లేసులకి నేను వెళ్ళి పరిసర చేయాలని ఆశ కూడా ఉన్నది ఆరోగ్యం కొంతగా అంతగా సహకరించట్లేదు నా ఆరోగ్యం కొరకు మా కుటుంబం కొరకు మరి ముఖ్యంగా మా బిడ్డలు సంయుక్తకి సంవత్సరంలో పెళ్లి చేయాలని ఆశ కలిగి ఉన్నాం దాని విషయం కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని నేను కోరుతా ఉన్నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఇంకా ఎవరున్నారు చేతులు చూపించండి సాక్ష్యం చెప్పడానికి అరుణ గారు ఫ్యామిలీ ముందుకు వచ్చి కూర్చోండి అమ్మ ప్లీజ్ ప్లీజ్ ముందుకు వచ్చి కూర్చోండి ఎందుకంటే నాకు రెండు విషయాలు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను మెసేజ్ తగ్గించేలా మానేయాలా లేకపోతే సాక్ష్యాలు చెప్పించడం మానేయాలా ఆ రెండు అందుకు రెండు బ్యాలెన్స్ చేయాలని నేను ప్రయత్నం చేస్తాను అమ్మ చెప్పండి అది జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ప్రతి రోజు అద్భుతమే ప్రతి క్షణం ప్రతి దినం అది అద్భుతమని చెప్పాలి కాకపోతే అన్ని చెప్పాను కాబట్టి హైలైట్ అయిన పాయింట్ ఒకటే చెప్తాను ఒక రెండేళ్ల క్రితం ఫోన్ కాల్ వచ్చింది ఇలాగా మీ ఊర్లో ఉన్న అన్నయ్యకి సీరియస్గా ఉంది ఉంది ఒకసారి అందరూ చివరి చూపట మీరు కూడా చూసుకోండి తర్వాత ఈ ఛాన్స్ ఉంటుంది ఇక భయం వేసి ఇందుకు చక్కగా తిరిగాడేవాడు అదే లాస్ట్ టైం మా ఇల్లు ఓపెన్ అయినప్పుడు కూడా వచ్చాడు చాలా సంతోషంగా ఎనర్జీగా ఉంటాడు అందరిలోనూ తనకి ఇలా అవడం ఏంటనే కాళ్ళ చేతులు అనిపిస్తుంది తప్పకుండా వెళ్ళాలి మా 14 గారు అప్పయ్యండి ఆయన పేరు బంగారాజు అయితే నా భార్య చెప్తే ఖచ్చితంగా వెళ్దామండి అయితే పిల్లల సంగతి అయితే ఇప్పుడు కరోనా కదా ప్రతిని బాగాలేదు కదా అంటే మా అత్తగారి ఇద్దరు వదిలేసి మా ఊరు వెళ్ళడం జరిగింది ఊరు వెళ్ళేటప్పుడు మేము దారిలో ఒకటే అనుకున్నాం ముందుగా పాస్ గారు చెప్తాం పాస్ గారు అలాగే అన్నయ్య గారు బాగాలేదండి ప్రార్థన చేయాలండి పాస్ గారు కూడా ప్రార్థన చేస్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకున్నాం 2 hours అయినా వాళ్ళు మన వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి మేము 6 గంటలకు వెళ్ళామండి సాయంత్రం 6 గంటలు ఇన్ బ్యాంక్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఆ 2 hours లో కనీసం మనం పావు గంట అయినా సరే దేవుడి మాట చెప్పకుండా వస్తే మనం వెళ్ళడం వ్యర్థం అని చెప్పాను నేను చెప్పాం అలాగే డిసైడ్ అయ్యాం సో 10 నిమిషాలు దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అంత మాట్లాడుకున్నా వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేస్తామంటే కొంతమంది వ్యతిరేకస్తులు ఉన్నా కూడా మాకు ప్రార్థన చేయడానికి దేవుడి మాట చెప్పడానికి ఆ అవకాశం దొరికింది దేవుడి గురించి చెప్పాం ప్రార్థన చేసాం ఇంకా ఆయన చనిపోతాడైనా వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు అయినప్పటికీ మాకు విశ్వాసం ఉంది ఆయన తిరిగి లేస్తాడని ప్రార్థన చేయదు కాదు కానీ దేవుడు ప్రభు చూపట్టే హల్లెలూయ దేవుడు ఆయన స్వస్థపరిచాడు ఇప్పుడు ఆయన సంతోషంగా చక్కగా తిరుగుతున్నాడు కాకపోతే దేవుడు రచించిన విషయం అది తెలియదు అంతా అందింది కదా వారి కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన పేరు బంగారాజు వారి ఇద్దరు కుమారులు అండి తన వారి పేరు కమల వారి కుటుంబం రక్షణ కోరుకు మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను అలాగే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మన భాష గారు దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు ఇచ్చిన గొప్ప వరాన్ని బట్టి ఆయన రాసిన పాట చిన్న పాటలు అయిన పాడుకుందాం నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా నిన్ను స్తుతించే కారణం
ఏ మని చెప్పాలి ప్రభువా ప్రతిదినము ప్రతిక్షణము స్తుతించుటే నా భాగ్యము ప్రతిదినము ప్రతిక్షణము స్తుతించుటే నా భాగ్యము నిన్ను స్తుతించే కారణం ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన నీకు స్తోత్రము ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన నీకు స్తోత్రము పరమందు నీకు స్తోత్రం దరయందు నీకు స్తోత్రం పరమందు నీకు స్తోత్రం దరయందు నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం నిన్ను స్తుతించే కారణం ఏ మని చెప్పాలి ప్రభువా నిన్ను స్తుతించే కారణం హల్లెలూయా దేవుడి చిన్న సాక్ష్యం దేవుడి నిందాక ముందుగా దేవాది దేవునికి వందనాలని అలాగే ఆత్మీయ తల్లి తండ్రికి నా వందనాలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ దేవుడు మరి గత సంవత్సరం కాదు మరి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడుకుంటూ వస్తున్నాడు అలాగే ఈ దినాన్న ప్రభు దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది దేవుడు మహాకృపను కృపడు అలాగే ఏడో నెల నా భర్తకి ఆపరేషన్ జరిగింది దేవుడు మహాకృపను బట్టి తనకు ఆరోగ్యం మా అందరికీ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు అలాగే ప్రతి విషయంలో కరువులను ప్రతి విషయంలోనూ దేవుడు సహాయం చేస్తూనే వచ్చాడు ఏ సమయంలో కూడా దేవుడు విడిచిపెట్టలేదు ప్రతి విషయంలో దేవుడికి మహిమకరంగా దేవుడు ఇచ్చాడు మమ్మల్ని అలాగే మా బంధువుల కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి మీ అనుదిన ప్రార్థనలో మా బంధువులందరికీ రక్షణ భాగ్యం కావాలి మీ అనుదిన ప్రార్థనలో మా బంధువుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఇచ్చింది కదా గారు దివ్య సైలెన్స్ రాలేదా నాయుడు సైలెన్స్ ఎక్కువ ఆకాశించిన పాస్టర్ గారికి మా ప్రభుకి ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికి నా వందనాలు గత సంవత్సరం నా జీవితంలో దేవుడు ఎన్నో మేలును చేశాడు నా భర్తకి ఆరోగ్యం లేదు కానీ దేవుడు ఎంతగానో ఆయన కాచి కాపాడుతున్నాడు కృషి వచ్చి ఎక్కడికక్కడే పడిపోతుంటారు కానీ ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి కానీ దేవుడు ఆయనకి షుగర్ కూడా ఉంది కానీ ఏ ఇబ్బంది లేకుండా ఒక ఆయింట్మెంట్ అయినా నేను పెట్టను ట్యాబ్లెట్ అయినా అయ్యను కానీ దేవుడు అంతగానో స్వస్థపరుస్తాడు అంతకు మించి ఏంటంటే ఆయన అక్కడికి పనికి వెళ్ళట్లేదు కానీ నేను పనికి వెళ్తున్నాను దేవుడు ఎంత నన్ను పోషిస్తున్నాడంటే ఈ పూట నాకు లేదు ప్రభా నేను ఎక్కడికి వెళ్ళు నువ్వే నాకు ఇవ్వాలి అన్నప్పుడు దేవుడు నాకు అలా ఇస్తున్నాడు ఎంత కష్టం అంటే చాలా కష్టం నేను అప్పుకైతే వెళ్ళు ఎందుకంటే పాత ఉన్న అప్పులే నాకు తీరలేదు అజ్జి ఉంటే నీ రాజ్యంలో నేను ఉన్నాను ప్రభా అందుకని నేను అప్పుకల్లు నువ్వు ఇస్తే నేను తింటాను అనేసి నీ మీద పరిపూర్ణమైన అనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు ఎంత నన్ను పోషిస్తున్నాడంటే ఆ సమయానికి నాకు వస్తుంది ఏ రోజు కూడా నేను పస్తులేను గెంజనం తెలియదు అంతగా నన్ను దేవుడు పోషిస్తున్నాడు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు మే నెలలోనూ సైలెన్స్ కూడా జ్వరం వచ్చింది వచ్చినప్పుడు ప్రభా ఎక్కడికి వెళ్ళు ఏం చేయను ఆడదాన్ని అనేసి నేను అనుకున్నప్పుడు అలాగే మందులు ఏర్పాటు చేశాడు దేవుడి మహాకృపను బట్టి కరోనా ఉంది కదా చాలా ఎక్కువ ఉంది అరుణా నీకు ఎందుకైనా పనికొస్తాయి నువ్వు ఇంట్లో సామాన్లు కొనుక్కొని మా వాళ్ళ గారు నాకు డబ్బులు ఇచ్చారు అలాగే దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ముందుగానే ఏర్పాటు చేసి దేవుడు అద్భుత రీతిగా నన్ను నడిపిస్తున్నాడు అలాగే దివ్య దివ్య కృప విషయంలో కూడా చదువులో ఎంతగానో తోడై ఉన్నాడు
తన రావడానికి సహాయం చేశాడు, ఇంటర్ ఎంఏఆర్ జాయిన్ అవ్వడానికి సహాయం చేశాడు, అలాగే నాకు అలాగే తన చదువుకి బ్రదర్ సహాయం చేస్తున్నారు. ఎంతగానో సంఘంలో అందరూ కూడా నన్ను ప్రేమించి ఎంతగానో నాకు సహాయపడుతున్నారు. నాకైతే బంధువుల సహాయం లేదు, అలా ఆదరణ లేదు, కానీ దేవుడు ఆదరణ నాకు ఉంది. దేవుని ప్రేమించి ఆ బిడ్డల సంఘం అంతా ఆదరణిస్తున్నారు, దేవుడి బిడ్డలు నన్ను ఆదరిస్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించినందుకు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, కానీ టైం లేదు. కానీ దేవుడు నా పట్ల ఎంతగానో కృప చూపించి నన్ను నడిపిస్తున్నారు. నా కుటుంబం సజీవ లెక్కలో ఉన్నదంటే అదే దేవుడు మహాకృప అన్నమాట. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమె స్తోత్రం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, సంగతులందరికీ వందనాలు. ఈ సంవత్సరం అంతా 2021 అంతా మమ్మల్ని దేవుడు కాచి కాపాడినందుకు దేవాదేవుని వందనాలండి. మా రెండు రోజుల్లో ఒక ఇద్దరు అయితే మరి ఒకళ్ళు ఏమో కరోనా వలన, ఒకళ్ళు ఏమో హార్ట్ అటాక్ వలన మరణించారు. అయినా కానీ దేవుడు కృపను బట్టి మా కుటుంబాన్ని సజీవులుగా ఉంచారు. మరి ఈ సంవత్సరం లక్ష్మి కూడా డిగ్రీ పూర్తి చేస్తున్నాక దేవుడు మహాప్రభను అనుగ్రహించాడు. అందులో బట్టి దేవాదేవుడికి వందనాలు. మరి ఎన్ఐసీ కూడా స్కూల్లో జాయిన్ అయింది. మా కుటుంబం మీ అందరి ప్రార్థనలు గుర్తు చేసుకున్నందుకు మీ అందరికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు జీవించిన కాక. సెప్టెంబర్లో ఈ 2021 సెప్టెంబర్లో నా పెద్ద తమ్ముడు ఒక అన్నయ్య పెద్ద తమ్ముడు సేవ చేస్తాడు. సెప్టెంబర్ 10వ తారీఖున మంత్రి ప్రతిష్టని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తేనే వెళ్ళి అమ్మా బాబు నేను ఫాలో రాలేదు కనుక్కొని కలిసి అక్కడ ఉండి మరి రాజమండ్రి ఎంగేజ్మెంట్ అంటే అక్కడ రాజమండ్రి అక్కడ ఉన్నా ఇక్కడ అక్కడక్కడ చూసుకుని నాకు పెద్ద కొడుకు దండపూడి దండపూడిలో 4 రోజులు ఉండి వచ్చాం. వాళ్ళ దాదాపు వచ్చేసి తెలుగు వచ్చిన కాడించి నెల 15 రోజులు డబ్బు రంపాను. ఎన్ని ఎన్ని మందులేసిందో మా లక్ష్యం ఇంజక్షన్ చేయించింది, టాబ్లెట్లు తెచ్చింది, ఎన్ని చేసినా తగ్గలేదు. తర్వాత మాకు అర్థంగా ఎక్కడ చేయించాలని అమ్మకన్నారు. ఎక్కడ చేస్తే ఇవి పెద్ద వయసు వచ్చింది, మందులు వాడాలి, టాబ్లెట్లు అని 10-15 రోజులు మందులు వాడితే ఆ రాత్రి పడుకుంటే నాకు చనిపోతానే మనతో ఊపిలాడేది కాదు. రాత్రి పక్కడు వేక దగ్గర అంత భరించాను. దేవుడి కృపను బట్టి ఆ మందులు లక్షలు లేపించుకున్నా సార్. కష్టపడతాయి దేవుడు. మళ్ళీ మార్చి నెలలోనేమో మా అబ్బాయి ఇంటికి వెళ్తుంటుంది. ఒక పక్షంలో దిగాం బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళాడి బస్సులో ఏమి పోలీసులు అడ్డుగా ఉంటుంటాయి. నాకు మా కాళ్ళు ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఉంది. ఒక మందులు తగ్గుతున్నాయి తగ్గుతాయి అంటున్నాను. ఇంకా తగ్గువమ్మా నాతో పోతాయని చెప్తున్నాను. కానీ ఇంకా మందులు వాడితే మానేశాను. ఎక్కడ చేయించుకుంటే ఆపరేషన్ పడుతున్నారు కానీ చేయించుకోలేదు. మరి అప్పుడు కూడా దేవుని కృపను బట్టి 1 కిలోమీటర్ నడిచానంటే నా ప్రేమ నా చెప్పు కాదు నా భక్తుగారి దేవుని కృప నన్ను నిరంతరం ఉంటుంది. ఏదో ఉదయం హైదరాబాద్లో మతగారు అమ్మాయి బాత్రూమ్లోకి స్నానం చెప్తే పడిపోయిందట. నేను గడుస్తానేమో నా పిల్లలు చెప్పలేదు నాకు. అమ్మ నువ్వు జాగ్రత్తగా ఇవ్వు కుమారక పడిపోయింది హాస్పిటల్లో చూసుకోలేరు చెప్పేది లేదు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా నా శక్తి నా భక్తి అసలు కాదు. నా చుట్టూ జాగ్రత్తలు కావాలంటుండే ప్రధాన చిన్న పని చెట్లు పచ్చి పని చేసిన ముందు దేవుడు ప్రార్థన చేసుకుని పని చేస్తుంటాను. నా చుట్టూ దేవుడు కంచి ఉంచి ఆయన జాగ్రత్తలు కంచి స్వచ్ఛతంగా ఈ రోజున మీ మధ్య నిలబడ్డానంటే దేవుని కృపను బట్టి అందరాన్ని తగ్గించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన కాక. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘమంతటికి వందనాలు. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నిటికీ మించి మనం ఈరోజు బ్రతికి అందరం ఎలా కలిసి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి దేవుడు మనల్ని అందరినీ తప్పించి ఇలా నిలబెట్టాడు. సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే. నేను హాస్పిటల్లో నర్స్గా చేస్తాను. అక్కడ సెకండ్ వేవ్లో అయితే చాలా కేసెస్ మా దగ్గరకు వచ్చి టెస్ట్ చేసి ఆ కేసులు 3 రోజులు మా దగ్గర ఉన్న తర్వాత పాజిటివ్ అని తెలిసి మళ్ళీ వాళ్ళని కోవిడ్ వార్డుకి షిఫ్ట్ చేయడం ఎలా జరిగేది.
అలాంటి సిచ్యువేషన్ లో ప్రతి పేషెంట్ దగ్గర కూడా నేను అటెండ్ అయ్యేదాన్ని. అలాంటప్పుడు దేవుడు నన్ను ఎంతగానో కాపాడబట్టే ఆ కోవిడ్ నాకు సోకకుండా నన్ను నా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నాకు చాలా భయం వేస్తూ ఉండేది. ఇంట్లో అమ్మ ఏమో 75 ఇయర్స్, పాపకి 2-3 ఇయర్స్, ఇంకా నాకు చాలా భయం వేస్తూ ఉండేది. ఇతనేమో రోజు మానేసే ఎందుకు అలాగే అంత కష్టపడి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత తగ్గిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుదు కానీ అని చెప్పేవారు. అయినా కూడా నేను మరో ఇప్పుడు కష్టంగా ఉందని వదిలేస్తే మళ్ళీ తర్వాత కావాలంటే రాదని చెప్పేసి జాగ్రత్తగా ఉంటానని వెళ్ళేదాన్ని. దేవుడు తన సురక్షితంగా తన హ్యాండ్స్ లో నన్ను దాచి ఎలాంటి కోవిడ్ సోకకుండా హెల్ప్ చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు మనకి కరోనా వచ్చినా రాపోయినా కొన్నిసార్లు యాంటీబాడీస్ బాగా పనిచేసినప్పుడు మనకి ఏ లక్షణాలు బయటకు కనిపించవు, అలా పిల్లల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్ కరోనా వచ్చిన పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి సోకి అది వాళ్ళకి కనిపించకుండానే అది మళ్ళీ ఒక 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి బయటపడుతుంది. అదేంటంటే మిస్సీ అని ఒక డయాగ్నోసిస్ పెట్టారు దానికి, మల్టిపుల్ ఆర్గన్ డిస్ఫంక్షన్ అని చెప్పేసి. అది ఇప్పుడు ఎక్కువ కేసులు అవే ఉన్నాయి, పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఒళ్ళంతా దొరదలు రావడం, కంటిన్యూస్ ఫీవర్ ఉండడం, విరోచనాలు, జలుబు, దగ్గు, అన్ని కోవిడ్ లక్షణాలే. కాకపోతే వాళ్ళని కోవిడ్ యాంటీబాడీస్ టెస్ట్ చేస్తేనే అది బయటపడుతుంది వాళ్ళకి కరోనా వచ్చి తగ్గిపోయిందని. అలాంటి విషయాల్లో నేను చాలా భయపడేదాన్ని. ఏమో నాకు కొంచెం ఇమ్యూనిటీ ఉండడం వల్ల రాలేదేమో, మరి పాపకి అమ్మకి నా వలన ఎక్కడ వస్తుందో అని చెప్పి భయం వేసేది. ఇప్పుడు గత 6 నెలల నుంచి మాకు వచ్చే కేసులన్నీ మిస్సింగ్ కేసులే. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు దేవుడు నన్ను ఎంతగా కాపాడాడో. ఒకవేళ నాకు వచ్చింటే పాపకి వచ్చినా కూడా అప్పుడు తెలియకపోయేది, ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా ఫీవర్ అది వస్తుందంటే కొంచెం నాకు భయం వేసి వస్తుంది ఒకవేళ మిస్ ఏమో అన్నట్టు. అయినా కూడా దేవుడు ప్రతిసారి ఎంతగానో కాపాడుతున్నాడు. అమ్మకి కూడా మరి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంకా తన పనిలో కూడా దేవుడు ఎంతో సాయం చేస్తున్నాడు. మరి అతనైతే రోజు నక్కపల్లి వెళ్ళి రావాలి, ఆ విషయంలో ప్రయాణాల్లో దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. అన్ని విషయాల్లో మా కుటుంబాన్ని దగ్గర నడిపిస్తున్నాడు యేసయ్య. నాకు ఈ సంవత్సరంలోనైతే 2021లో దేవుడి దర్శనం కూడా వచ్చింది. నేను ఒకరోజు బాగా నా లైఫ్లో దేవుడు చేసిన మేళ్ళన్నీ అలాగా నిద్రరాక తలుచుకుంటా దేవుడికి పడుకొనే చిన్నగా పడుకొని థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు అలా కారిపోతున్నాయి. ఏ స్థితిలో ఉన్న నన్ను ఈరోజు ఏ స్థితిలో పెట్టవేసాయి అని చెప్పి నేను అలా దేవుడికి అన్ని విషయాలు గుర్తు చేసుకొని థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఇంకా సెమీ కాన్షియస్లో ఉన్నాను అన్నమాట. ఫుల్ నిద్ర కాదు, అలానే కంప్లీట్గా నిద్రపోలేదు, అలా ఉన్నాను, డీప్ స్లీప్లో కూడా లేను. దేవుడు నాకు దర్శన రూపంలో కనిపించాడు. ఎంత స్మార్ట్గా ఉన్నాడంటే ఏసయ్య, ఈ ప్రపంచంలో మేబీ ఎవ్వరు అంత అందంగా ఉండరేమో. చాలా చాలా అంటే చాలా గ్లోరియస్ ఫేస్, మంచి వెలుగు, ఆ కలర్ కూడా మన లైటింగ్ ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉంది ఫేస్ చక్కగా కట్. నన్ను చూసి ఎంత పీస్ఫుల్గా నవ్వుతున్నారంటే తను ఏం మాట్లాడలేదు, నేను ఏం మాట్లాడలేదు. నేను అలా దేవుడికి థ్యాంక్స్ చెప్తా అలా ఉండిపోయాను. అప్పుడు ఏసయ్య చూసి వా ఎంత అందంగా ఉన్నారో ఏసయ్య అని ఆ కళ్ళలోనే అనుకుంటున్నా. ఎంత స్మార్ట్గా ఉన్నారు, గ్లోరియస్గా ఉన్నారు, నవ్వుతున్నారు. ఎంత పీస్ఫుల్ స్మైల్ అంటే ఎప్పుడో నేను 4th క్లాస్ చదివేటప్పుడు కంప్లీట్ దర్శనం ఇచ్చాడు ఏసయ్య. తర్వాత 8th స్టాండర్డ్ ఆ టైంలో అలా ఒకసారి కనిపించారు, మళ్ళీ 2021లో కనిపించారు. అందుని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను అసలు దేవుడికి దగ్గరగా ఉండనే ఉండను, ప్రేయర్ చేసుకుంటాను కానీ బైబిల్ అది ఎక్కువ చదవను, చాలా మూర్ఖంగా ఉంటుంటాను. ఒక్కొక్కసారి ఇంట్లో అమ్మని నా భర్తని కూడా బాధపడుతూ ఉంటాను. ఇవన్నీ దేవుడికి విరుద్ధమైన కార్యాలే. అయినా ఎందుకో నాకు డ్యూటీలో ఇంటి దగ్గర ఈ పని అంతా ఎక్కువైపోయి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటాను. ఈ సంవత్సరంలో ఆ దేవుడు కొంచెం నాకు సహాయం చేసేలా మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను ఎంతగా చాలా కొంచెం ఏడ్చినప్పుడు, మనసు చాలా బాధగా ఉన్నప్పుడు, దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు నా పక్కనే దేవుడు ఉన్నట్టుగా నాకు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు మా అమ్మ స్పర్శ, డాడీ స్పర్శ నాకు అంతగా గుర్తే లేదు. అవన్నీ ఎప్పుడు ఉన్నాయా లేవా అన్నది కూడా నాకు అసలు గుర్తురాదు. మా అమ్మ నాన్న కూడా నాకు అసలు ఎప్పుడు గుర్తురాదు.
ఏదైనా ఫస్ట్ నేను దేవుడిని అడుగుతాను, దేవుడు వేస్తాడు. ఇచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పేస్తాను. అందుని బట్టి దేవుడు ఇంకా నాకు దగ్గరగా ఉన్నాడని, నేను తన దగ్గరగా ఉండకపోయినా తను మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటారు. ఆ విధంగా నేను ఫీల్ అవుతున్నా. డ్యూటీలో కూడా ఎంతో హెల్ప్ చేస్తారు అందరికీ, నా మీద దయ పుట్టేలా అధికారులు అందరూ నాతో ఎంతో ప్రేమగా ఉంటారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇంకను మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇంకా ఈ 2021లో చాలా చాలా మేలు చేశారు. అన్నిటికంటే బ్రతికొండడం పెద్ద మేలు కాబట్టి ఒకటే చెప్పాను. ఇంకా చాలా విషయాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఏ దేనికి లోటు లేకుండా అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గడ్డ ఆమె. రైట్, దేవుని స్తోత్ర, హల్లెలూయా. 1 గంటన్నారా. ఇప్పుడు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. 30 మందికి ఎంత మంది కదా? ఓకే, సరాపు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత కానుకల కవర్స్ మెటర్చి ఆ మాట మీరు కానుకలు వేస్తారు. ఆ తర్వాత అందరికి విషెస్ చెప్తారు. అంటే 2:30 అవ్వచ్చు, మీరు ఇంటికి వెళ్ళేసరికి 3 అవ్వచ్చు బహుశా. పర్వాలేదా? మరి మెసేజ్ ఎప్పుడండి? అన్ని చెప్తున్నారు కానీ సరే చూద్దాం. రైట్, సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఆయన మన సంఘ పెద్దలు ఒక్కొక్కరు పిలిపించి వాళ్ళకి ఇప్పించండి. అన్నారు బాబు గారు, ప్రకాష్ గారు, శుభాకర్ గారు, ఇంకెవరు ఉన్నారు మనకు అందుబాటులో? ఒక్కొక్కరు ఇప్పుడు పిల్లలకి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. చూస్తున్నారు అలాగా. ఓకే, మరి సమయంలో సర్టిఫికేట్స్ అండ్ కొన్ని ఉన్నాయి. డ్రెస్ ఇచ్చావుతా? సరే, మరి వాక్యలో రాసినట్టు ఒకట సమయంలో 2:30 రాసినట్టు నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. మన 23లో మొన్న 24 డిసెంబర్ మరి పిల్లలు చాలా మంది దేవుని గణపరిచారు కదా. గణపరిచిన దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు. 10 times, 100 times, 30 times గణపరుస్తాడు. కాబట్టి మరి ఈ సమయంలో చిన్నపిల్లలకి డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ షార్టేజ్ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తర్వాత మరి ఈ సమయంలో మరి పాశ్రమ గారు వస్తే బెటర్ రండి. పాశం గారు, ఓకేనా? మరి ఓకే, చాక్లెట్స్ అందరికి, చాక్లెట్స్ ఇవ్వ మీకు అన్ని అందరు. ఓకే, గుడ్. చాక్లెట్
మెడల్స్ దేవుడు చాలా కనపడుస్తున్నారు కదా తర్వాత సర్టిఫికెట్స్ ఓకే మరి దీనికన్నా ముందు చిన్న ప్రారంభం చేసుకున్నాం మరి మేరీ అంటే వచ్చి ప్రారంభించిన కోరుకున్నాం సర్టిఫికేషన్ ప్రార్థన మహాపరిశుద్ధమైన తండ్రి మహాగణుడు మహోన్నతుడమైన దేవ ఇక్కడ ప్రభా మేమున్నామంటే మేము ఇచ్చిన కృపనాయన నూతన సంవత్సరంలో ప్రభా మొదటి దినమున ప్రభా మీ ఆరాధన చేసుకోవడానికి ఇక్కడ కూడి ఉన్నాం అయా మరి గడిచిన సంవత్సరంలో పిల్లల ప్రభా మిమ్మల్ని ఎంతగానో ఆరాధించారు స్తుతించారు తన చిచ్చి చిచ్చి చేతులతో తన నోళ్లతో మిమ్మల్ని ఎంతో గణపరిచారు నాన్న మిమ్మల్ని గణపరిచిన వాడిని నేను గణపరుస్తానని నువ్వు మాటిచ్చిన దేవుడు ఈ రోజున బిడ్డలకు మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందిగా ప్రభా నీవే బిడ్డలు ఎందు ఉండండి నాయన వారు సంతోషించి ఆనందించి అయ్యా ఇంకా మరి ఎక్కువగా నిన్ను చేరువుగా అన్ని చేరువుగా ఉంటూ నిన్ను గణపరిచే వారిగా వర్ణించండి మనుషులు దయందు దేవుని దయందు వృద్ధి పొందడానికి నువ్వు కృప చూపించమని వేడుకుంటూ అయ్యా మరి ఏర్పాటు చేసిన దర్శన బాబుని ఇంకా సహాయం చేసిన బిడ్డలందరినీ కూడా నీవే కాపుదలు దయచేసి కాపాడమని వేడుకుంటూ డిస్ట్రిబ్యూషన్ చేయించుండగా నీ కాపుదలు దయచేయమని ఈ కొద్ది నిన్న ప్రభులు క్రీస్తు యేసు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ మరి సమయంలో మరి డిస్ట్రిబ్యూషన్ ఉంది మరి మొట్టమొదటిగా గొల్లపల్లి ఆరుష్ చెప్పండి కొడదాం గొల్లపల్లి ఆరుష్ ఇంకా చెప్పండి కొట్టండి ఇది తప్పకుండా మీకు చెప్పట్లు తీసి కొండాలి పెట్టలేమ్మా మెడల్ మెడల్ చాక్లెట్స్ చాక్లెట్ ఇవ్వండి చెప్పలు కొట్టండి ఇంకా ఓకే గుడ్ తర్వాత పల్లె పల్లె తేజ వర్తన్ అమ్మా కొల్లపల్లి తేజవర్ధన్ అదే ఇస్తాను ఇస్తాను నీకే నీకుండి నెక్స్ట్ మీదే నెక్స్ట్ మీదే ఇచ్చేస్తా ఇచ్చేస్తాను చెప్పులు కొట్టండి ఇచ్చేస్తా ఇచ్చేస్తాను చెప్తా బా డానియల్ రాజ్ బాణాల డానియల్ రాజ్ చప్పట్లు చప్పట్లు కొట్టండి కొట్టుకోనండి అది చాకో చాకో ఓకే చూ ఫోటో ఫోటో చూడు రేపు బ్యానర్ వేస్తాను మీకోసం అదిగో ఓకే తర్వాత మన డ్రమ్మర్ దారా అభిషేక్ చెప్పులు కొట్టండి మన డ్రమ్మర్ సింగర్ యాక్టర్ మొత్తం అన్ని మల్టీ టాలెంటెడ్ బాయ్ ఇది ఉన్నాం ఓకే థ్యాంక్ యూ తర్వాత దివ్య ఓకే గుడ్ అయ్యో అసలు దివ్య కృప ఓకే థ్యాంక్ యూ చట్టగట్ట గౌతమ్ తేజ్ గౌతమ్ తేజ్ ఉన్నారా వస్తున్నారా రాలేదు తను రాలేదు వాళ్ళు కాదు తర్వాత తర్వాత మన లింగ్ వాటర్ స్క్రీన్ గ్రేస్ యునైసీ చెప్పలు కొడదాం కాదా
చప్పట్లు కొట్టండి. మొయ్య గ్రీష్మ ఓకే, చెప్పలు కొట్టండి చెప్పట్లు. కూర్చోసారి కూర్చో. తర్వాత ఇంకోరు ప్రకాశ్ అంకుల్ రండి, అంకుల్ రండి. ఇప్పుడు కలపాల జమీమా జమీమా దా అంకుల్ పట్టండి అంకుల్. సూపర్, సిండ్రెల్లా ఉన్నా తెలుసు నువ్వు. ఓకే గుడ్. జెస్సి ఓకే, జెస్సి మాస్టర్ తీయండి, పిల్లలందరూ మాస్టర్ తీయండి. Okay, good. Thank you. Our full active pilla, our Jerisha. Okay, chocolate. అలపాల జెస్సికా కొడుకు నక్క మీరు వచ్చండి. జెస్సి హ్యాపీ లేదు, ఉంటే గట్టి చేపడ కొనండి. అబ్బో అబ్బో మ్యాచింగ్ మరే, మ్యాచింగ్ మొత్తం మ్యాచింగ్ అసలు. తర్వాత తర్ర జ్యోతి, తారా తర్రా తర్ర జ్యోతి మన డాన్సర్ మాట డాన్సర్. అబ్బో ఓకే గుడ్. ఓకే తర్వాత కెజియా కెజియా ఓకే ఇవ్వండి. ఓకే కొట్టి తీస్తారా అండి. అందరు బాబు ఉంటుందండి కొట్టండి, మీకు ఇస్తాను నచ్చేది మీ అందరు చెప్పి మీ అందరికి ఇస్తా. కిరణ్ మాయ్, కిరణ్ మాయ్ లేదా వాళ్ళ మంది ఉన్నట్టు ఉన్నారు. అవును గారు రండి కాఫీ ఇద్దామా. ఓకే గుడ్. మొన్నోడు బుల్లోడు వైజాగ్ గీరుడు ఖ్యాతి శ్రీలేఖ గురిపోతుల శ్రీలేఖ గుడ్ గర్ల్. ఓకే తర్వాత వీళ్ళు వచ్చారా, చైతీ పని వచ్చారా రాలేదా. ఓకే గుడ్. లావణ్య నిన్న సాఫీ చెప్పి అందరూ హృదయాలు ఆకట్టుకోండి.
బాణాల శాన్యుల్ రాజ్ శాన్యుల్ కొట్టండి రీతు జాస్మిన్ కొట్టండి చెప్పట్ల ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ ఓకే ఇప్పటివరకు స్టేజ్ మీద మీరు చూసిన వాళ్ళకి అందరికి ఇచ్చాం ఇప్పుడు బ్యాక్ స్టేజ్ వాళ్ళు అంత కష్టపడ్డ నాకు తెలుసు సీరియస్ సుష్మా ప్లస్ శివ విజయ్ అకృష్ణ అన్న అభిలాష్ అన్న అందరు కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి సపరేట్ గట మరి పాష శాలి పాష గారు వచ్చి బహుమతి ఇవ్వాలని ఆశపడుతున్నా స్వీట్స్ ఆపండి వచ్చే కూర్చేపు యూతలందరూ వేరే ఇచ్చింది మా మెడల్స్ ఎవరు తీయకండి లాస్ట్ లో ఫోటో తీసుకుందాం ఓకే యూత్ ఎంత హెల్ప్ చేశారంటే చెప్పలేను మాటలు చెప్పలేను వాళ్ళకి పెద్ద పార్టీ ఇవ్వాల్సింది నేను బాకీ పడిపోయాను అయితే మరి అందరు నన్ను దర్శనం బాగా చేశారు అంటే నాకు మనసు ఒప్పుకోవట్లే నేను బాగా చేయడం కాదు నా వెనకల టీమ్ ఉన్న రాళ్ళు వాళ్ళను బట్టి నేను చేశాను అది దేవుడి ఉపాధి నాకు మంచి టీం ఇచ్చారు ఇంక విధంగా చెప్పాలంటే నాకు బ్రదర్ సిస్టర్స్ ఫుల్ మా చెల్లి తర్వాత వాళ్ళే నాకు సర్వస్వం అంతే అయితే ఈ సమయంలో కొల్లి సిరి సిరి అది మా బ్యాక్ బోన్ మాట కొట్టండి కొట్టండి థ్యాంక్ యూ ఫోటో ఓకే థ్యాంక్ యూ తర్వాత మంతిన ప్రభు కిరణ్ మరి మీరు ఫ్రెండ్స్ అంత బాగా చూశారు కదా అంతా అన్నయ్య తయారు చేశాడు చాలా ఓపిక తయారు చేశాడు ఎలక్ట్రిక్ మొత్తం లైట్స్ అన్ని అన్నయ్య సెటప్ చేశాడు కొట్టండి తప్పట్ల రా మ్యాచింగ్ మొత్తం ఇది అందరూ మ్యాచింగ్ చేసుకున్నారు అర్థం కాదు ఓకే థ్యాంక్ యూ సునీల థ్యాంక్ యూ మాట లేనప్పటికీ తన ప్రేస్ మాట ఉండేది ఓకే తర్వాత సుష్మా మాత్రం మీరు ఓ వేసుకోండి గట్టి చెప్పండి కూడా సుష్మాకి
సుష్మా పట్ల కొన్ని విషయాలు చెప్పాలి. మరి కొత్త తనే ఆ భారం అంతా తన తల్లి చేసుకుంది. తను చాలా హెల్ప్ చేసింది నాకు మాకు. అవతల వచ్చేస్తున్నారు విజయలక్ష్మి అక్క. తను మా పాటలో చాలా హెల్ప్ చేస్తుంది విజయలక్ష్మి అక్క. సాధు విజయ్ విజయ్ ఎవరు మరి రామకృష్ణ రాదన్న వీరని విజయ్ బదులు మీరు తీసుకోండి. వాడికి ఇస్తాను వాడికి సపరేట్ ఉంది వాడికి చెప్పండి కొట్టండి విజయ్ బదులు రామకృష్ణ తీసుకుంటాను. నీరజ్ నీరజ్ బదులు మరి వచ్చాడా మీరే మరి సంవత్సరాలు కూడా తన హెల్ప్ చేసారా అభిషాన్ని పక్కన ఇంకా చాలా తర్వాత వచ్చేస్తున్నారు మన హోస్ట్ బ్లెస్సీ చప్పుడు కొట్టండి అయ్యా. ఎవరితో మా పెద్దన్న మా యూత్ కి మా పెద్దన్న అగిష్ణ అన్నయ్యా మరి సింగర్ సింగర్ తర్వాత 23న మరి పిల్లలందరికీ చికెన్ కర్రీ ఆయనే చేశాడు కర్రీ ఎంత హ్యాపీ కన్నా అనమాట. తర్వాత లాస్ట్ లో మన కెమెరామ్యాన్ శివ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ లేకపోతే క్రిస్మస్ బాగా జరిగి ఉండేది కాదు, న్యూ ఇయర్ బాగా జరిగి ఉండేది కాదు కదా. మరి ఎంత దేవుని గొప్ప కాబట్టి దేవునికి ఒక చప్పుడు కొడతామా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా మరి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం జఠరాజ్ని చల్లారుదా అదే జఠరాజ్ని కరెక్ట్ వాడానండి. కడుపులో యాసిడ్స్ కరెక్ట్ టైంకి వచ్చేస్తాయి. బాడీలో ఒక టైం మెయింటెన్ వాచ్ ఉంటారు కదా. ఈ పెద్ద ఈ కారుకు పెట్టి తీసేసి పెట్టాను కారుకు పెట్టారు. అయితే రెండైంది, ఇప్పుడు నేను మెసేజ్ మొదలు పెడితే ఎప్పుడు ముగించాలి. కానీ ఇన్ని చేసి దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే అది అన్యాయం. ఇక్కడ నేను మీకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాను. సెలబ్రేషన్ అంటే ఆయన వాక్యాన్నే సెలబ్రేట్ చేస్తాం అన్నమాట.
ఎందుకంటే తన నామం అంతటి కంటేను ఆయన తన వాక్యమును ఘనపరిచి ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు కదండి, వాక్యము దేవుని యొద్ద ఉంది కనుక కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తర్వాత మనం కానుకలు ప్రార్థన పూర్వకంగా సాక్ష్యాలు రాసుకుంటూ వచ్చాం కదా, ఆ కవర్స్ ని ప్రభు సందులో సమర్పిద్దాం. మరి ప్రత్యేకమైన విజ్ఞాపనతో ఇస్తాం ప్రభు సార్. ప్రభు లాస్ట్ ఇయర్ స్థుతి అంశ ప్రార్థనాంశాలు ఈ సంవత్సరం స్థుతి అంశాలుగా మార్చావు, మళ్ళా ఇప్పుడు స్థుతి ప్రార్థనాంశాలు నెక్స్ట్ ఇయర్ కల్లా స్థుతి అంశాలుగా నువ్వు మారుస్తావు నమ్మకంతో ఇదో నేను ఆయన నీ సభ సమర్పిస్తున్నానని చెప్తా. రైట్, పరిశుద్ధానికి వందనాలు. కొద్దిసేపు నీ వాక్య ధ్యానిస్తుగా నీ ఆత్మకార్యం జరిగించమని యేసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే, అందరికీ స్వీట్ హార్ట్ డిస్ట్రిబ్యూట్ అయ్యండి. జస్ట్ తింటూ ఉండండి, పర్లే వింటూ ఉండండి తింటూ ఉండండి, నో ప్రాబ్లం. ఇప్పుడేమనుకోను అంటే ఈ సమయంలో మీరు తింటూ వింటూ హ్యాపీగా టైం గడపాలని కోరుతున్నారు. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి, నాలో కార్యాలు మెండుగా జరగాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు నీ మాటే వింటాను. ఈరోజు టైటిల్ ఏంటంటే మన సమయం గతించిపోతూ ఉంది. ఏ విధంగా పరిశుద్ధులని కొందరు మరొకసారి నిన్ను అడుగుతున్నాం, నీ ఆత్మాభిషేకం మాతో ఉంచి ఈ మాట అర్థం చేసుకునే కృప దయచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన సమయం గతించిపోతూ ఉంది. ఏ విధంగా సమయం అంటే మానవ జీవితం. ఓకేనా, నేను వాగ్దానం కాల్సి కొంచెం ముందుగా అందుబాటులో పెట్టుకోవచ్చు. అయితే బైబిల్ అద్భుతమైన విషయం అండి, ఉపమానాల రూపంలో మనకు పిక్చర్స్ రూపంలో ఆధ్యాత్మిక విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బైబిల్. అంటే చూడండి, రోజు మనం ఆ పిక్చర్ చూసినప్పుడు ఆ పిక్చర్ వెనుకున్న ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించాలి. అది దేవుడి ఉద్దేశం. ఎంత మంచి దేవుడు అండి, మనకు అర్థం కానీ ప్రతి భాగంలో చెప్పలేదు, అర్థమయ్యే మంచి భాషలో చెప్తాడు, మంచి పిక్చరైజేషన్ చేస్తూ చెప్తాడు. అయితే టైం అనేది ఎలా గడిచిపోతుంది అనే దానికి 5 పిక్చర్స్ ఇచ్చాడు. ఎగిరిపోయే పొట్టులాగా ఉన్నాయి, మీ దగ్గర పేపర్స్ ఉన్నాయా? ఒకసారి పేపర్స్ చూడండి, పేపర్ చూసారా? నెంబర్ 1 ఎగిరిపోయే పొట్టులా, నెంబర్ 2 దాటిపోయే నీడలా, నెంబర్ 3 ఎండిపోయే గడ్డిలా, నెంబర్ 4 పరుగెత్తే మనిషిలా, నెంబర్ 5 ఎగిరిపోయే పొగలా. బైబిల్ మనిషి హృదయంలోకి దూరుతుంది, మనిషి మెదడులో కంటే హృదయంలోకి దూరుతున్నమాట. దేవుని వాక్యం 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగను సైతం విభజిస్తూ కదండి మన ఆలోచనలు మన హృదయ తలంపులను పరిశోధిస్తుంది. ఆ వాక్యం ఖడ్గం లాంటిది, అది మనం షేప్ చేస్తుంది. ఖడ్గం అంటే షేప్ చేస్తామట. మీరు పార్క్స్లోనూ అట్లా చూసినప్పుడు
అవి షేప్ చేస్తారు, భలే చేస్తారు, షేప్ మంచి మంచి షేప్స్ చేస్తారు, రకరకాల బొమ్మల్లా కూడా చేస్తారు. అంటే ఎక్స్ట్రా ఆ పొడుగ్గా ఎదుగులన్నీ కట్ చేసేస్తారు, నీట్గా చేసినప్పుడు అందంగా కనిపిస్తుంది కదా ఆ మొక్కలు. అవి కూడా దేవుడు మనల్ని అలాగా షేప్ చేస్తాడు తన వాక్యం ద్వారా. రైట్, నెంబర్ వన్, సమయం మానవ జీవితం అనేది ఎగిరిపోయే పొట్టులా గతించిపోతుంది. ఆ విషయంలో బైబిల్ ఉందంటే అది తన స్థానాన్ని కోల్పోతుంది. చూడండి, జెఫన్యా 2:1, పొట్టు గాలికి ఎగురునట్టు సమయము గతించుతున్నది. పొట్టు ఒక ప్లేస్లో ఉంది, గట్టిగా కాలొచ్చింది, అది కొట్టుకుపోయింది, ఆ ప్లేస్ మారిపోయింది. మీరు హైవేలో చూసారనుకోండి, హైవేలో చూసేటప్పుడు ఏ ఒక ఇలాంటివి రోడ్డు మీద పడిపోతాయి. ఒక పెద్ద లారీ వెళ్ళేసరికి ఆ గాలికి ఆ పడిపోయిన వస్తువులు ఇంకో ప్లేస్ మారుతుంటాయి, ఇంకో ప్లేస్ మారుతుంటాయి. వాహనాలు తిరిగే కొద్ది అవి మారుతూ వెళ్తుంటాయి, దాని స్థానాన్ని కోల్పోతూ ఉంటుంది. పొట్టు తన స్థానాన్ని కోల్పోయినట్టే మనం కూడా ఈ లోకంలో మన స్థానాన్ని మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంటాం అండి. టైం గడిచేది మన స్థానం పోతుంటుంది. 20 ఇయర్స్ క్రితం నా స్థానం వేరు, ఇప్పుడు నా స్థానం వేరు, 20 ఇయర్స్ తర్వాత నా స్థానం వేరు. ఏంటంటే మెల్లిమెల్లిగా నా ప్రయారిటీ తగ్గిపోతుంది, నా అధికారం తగ్గిపోతుంది. 20 ఇయర్స్ తర్వాత ఈ స్థానంలో ఇంకొకరు ఉంటారు, నా స్థానం పోతుంది. ఎల్లకాలం నేను అధికార స్థానంలో ఉండలేము. 20 ఇయర్స్ కాదు, నేను డైరెక్ట్గా క్లోజ్ అవుతా అయిన తర్వాత దర్శన్ బాబు డైరెక్టర్ అవుతాడు. నాకు 60 ఇయర్స్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా దిగిపోతాను, అంటే 2025లో. అప్పుడు ఏంటి నా స్థానం ఏంటి, కోల్పోయాను కదా. అలా అనమాట, మన స్థానం టైం గడిచే కొద్ది పొట్టు గాలికి ఎగిరినప్పుడు తన స్థానాలు ఎలాగైతే కోల్పోతుందో మన స్థానాలు కోల్పోతాము. ఎప్పటికీ ఎప్పుడు మనం ఒకే స్థానంలో ఉండం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన స్థానంలో ఆయన్ని కనపరుస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. టైం లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే దేవుని దగ్గర మన స్థానం స్థిరంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మన యేసయ్య ప్రేమలో మార్పు లేదు. కాబట్టి ఈ భూమి మీద మన స్థానం మారిపోతూ ఉంటుంది, మన స్థానంతో విలువ పడిపోతూ ఉంటుంది, కానీ యేసయ్య దగ్గర నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ అలా ప్రేమిస్తారు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీడల కృప చూపిస్తున్నానంట. ఆ స్థానం మారదు. హల్లెలూయా. నెక్స్ట్, దాటిపోయే నీడల సమయం గతించిపోతుంది, అది తాను తన స్పష్టతను కోల్పోతుంది. నీడ జరిగే కొద్ది దాని క్లారిటీ పోతుంది, బ్లర్ అవుతుంది అన్నమాట. సాయంత్రపు నీడ సాగిపోయి స్పష్టంగా కనబడదు, మధ్యాహ్నం నీడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ దాటిపోయే నీడల సమయం గతించిపోయినప్పుడు దాని స్పష్టత కోల్పోతుంది. 144:4 ఉంటుంది, వారి దినములు దాటిపోవు నీడ వలె ఉన్నది. నీడ తన స్పష్టతను కోల్పోయినట్టే మనం కూడా స్పష్టతను కోల్పోతుంటాం. క్లారిటీ మన మాటలో, చూపులో, ఆలోచనలో, కోరికలో ఆ స్పష్టత మెల్లిమెరుగుపోతుంది. మన జీవితాలు ఫేడ్ అయిపోతుంటాయి తెలుసండి. ఆ బ్రైట్నెస్ ఉండదు ఇక రాను. నా యవన కాలంలో ఉన్న ఆ చురుకుతనం బ్రైట్నెస్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏదో కొంత మిగిలింది, అది కూడా కొన్నాళ్ళకి పోతుంది. కొన్నాళ్ళకి నేను ఫేడ్ అయిపోతాను, నాకు తెలుసు అది. ఆ సత్యాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను. ఎప్పటికి ఇలా ఉండిపోతాను అనుకో నేను. వారి దినములు దాటిపోవు నిలవలే ఉన్నవి. గుడ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తులో మనం పొందబోయే మహిమ శరీరం ఎప్పటికీ అలాగే ఉంటుంది. హల్లెలూయా. బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అంటే ఏంటంటే ఈ భూమి మీద మనం కోల్పోయే
గుడ్ న్యూస్ అంటే యేసులో మనం పొందుకునేది. హల్లెలూయా. 2000 వస్తుందనంటే Y2K అని కంగారు పడిపోయింది ప్రపంచం చేసింది. 99 తర్వాత 2000 వస్తుంది, కంప్యూటర్లు పేరిపోతాయి, ప్రపంచం ఏదైపోతుంది. Y2K అనుకుని కంగారు పడే ప్రపంచం అది ఏమి కాలేదు. అప్పటి నుంచి 21 సంవత్సరాలు గడిచిపోయాయి. Y2K ఆ ఫీవర్ నుంచి మనిషి దాటుకుంటూ వచ్చేసాడు 21 ఇయర్స్. అప్పుడులో ఇంకా 2000 అప్పుడు విజన్ 2020 అనేవారు. ఆ 2020 విజన్ అయితే అయిపోయారు. ఆ సంవత్సరం గడిచిపోయినాడు, ఆ విజన్ నెరవేరలే. ప్రభుత్వాలు గొప్ప సంతోషపడిపోయి 2020 కల్లా అసలు మన ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోతుంది, ఇలాగైపోతున్నారు. ఏమైంది? 2 మొక్కలైంది అంతే కదా. 2 మొక్కలైంది. అది బాగుపడలేదు, ఇది బాగుపడలేదు. ఎవరో బాగుపడుతున్నారు అనుకోండి. అంటే 2020 కాదు, 2040, 2060, 2080 అయినా సరే యేసయ్యలో మాత్రమే గుడ్ న్యూస్ ఉందండి. హల్లెలూయా. యేసయ్య బయట ప్రపంచంలో ఎక్కడ గుడ్ న్యూస్ లేదు, అంత బ్యాడ్ న్యూస్. కనుక యేసయ్యని విడిచిపెట్టద్దు. దేని మీద ఆశ పెట్టుకోవద్దండి, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు, ఏ ప్రభుత్వం మీద, ఏ రాజకీయ నాయకుల మీద ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మానవ మాత్రమే కదా, వాళ్ళు ఏం చేయగలరు? వాగ్దానాలు మాత్రం చేయగలరు. యెహోవా సెలవు లేని మాట ఇచ్చి నెరవేర్చగల వాడెవడు? యెహోవా సెలవు లేకుంటే వాళ్ళ పథకాలన్నీ వేస్ట్ అయిపోతాయి. చేయలేరే, కలకాలం చేయలేరు, ప్రారంభిస్తారు, కొనసాగించలేరే. కాబట్టి మనం యేసయ్య మీద మాత్రమే ఆధారపడదాం. ఆయన మనకు మహిమ శరీరం ఇవ్వబోతున్నాడు, మహిమ జీవితం ఇవ్వబోతున్నాడు. ఎప్పటికీ మనం ఫెయిల్డ్ కాం. హల్లెలూయా. ఎప్పటికీ మన స్పష్టత కోల్పోం. అక్కడ మన మాట, మన జీవితం స్పష్టంగా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది, వివేక్ గా ఉంటుంది అన్నమాట. ఇక మూడవది, ఎండిపోయే గడ్డిలా సమయం గతించిపోతుంది, అది దాని పచ్చదనాన్ని కోల్పోతుంది. పచ్చగడ్డి ఉదయం కోసుకొచ్చాం, సాయంత్రానికి అది వాడిపోయాం కదా. అది ఎండిపోయినప్పుడు దాని పచ్చదనం కోల్పోయింది. 103 కీర్తన 15:16 వచ్చారు. నరుడు ఆయువు గడ్డి వలె ఉన్నది అని బైబిల్ చెప్తున్నది. గడ్డి తన పచ్చదనాన్ని కోల్పోయినట్టే మనం కూడా రోజు రోజుకు చురుకుదనాన్ని కోల్పోతున్నాం. మనలో శక్తి, మనలో ఆరోగ్యం అన్ని పోతాయి. మెల్లిమెల్లిగా కోల్పోతున్నాం. గుడ్ న్యూస్ ఏంటంటే దేవుని రాజ్యంలో చేరాక మనం నిరంతరం సమృద్ధి జీవంతో ఉంటాం. యేసుప్రభు వాగ్దానం చేశారు, గొర్రెలకు జీవము సమృద్ధిగా అది కలగడానికి నేను వచ్చానన్నాడు. కనుక ఈ పచ్చదనం అనేది అక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ కోల్పోతాం, అక్కడ దొరుకుతుంది. దేవుడు ఎంత మంచివాడు! అసలు బ్యాడ్ న్యూస్ అనేది అని క్రియేట్ చేయలే. ఆదాము హవ్వల అవిధేయత వల్ల బ్యాడ్ న్యూస్ క్రియేట్ అయింది. కానీ ఆ బ్యాడ్ న్యూస్ ప్రక్కన ఎప్పుడు యేసుప్రభు గుడ్ న్యూస్ పెట్టాడు. ఆయన తిరిగితే అది మంద అవుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తప్ప వేరే దిక్కు లేదు మనిషికి. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ని గుడ్ న్యూస్ గా మార్చగలవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. నాలుగోది, పరిగెత్తే మనిషిల సమయం గతించిపోతుంది, వాడు తన శక్తిని కోల్పోతాడు. పరిగెడుతున్నాం అనుకోండి, మొదటి కిలోమీటర్కి 2 కిలోమీటర్ తేడా ఉందండి. కాళ్ళలో శక్తి, నరాల్లో, ఎముకల్లో, కళ్ళలో శక్తి ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది కదా. మనం 50 కిలోమీటర్స్ మారుతాం అంటాం. 50 కిలోమీటర్స్ మాత్రం ఫస్ట్ కిలోమీటర్లో ఉన్న శక్తి 50 కిలోమీటర్ ఉంటుందని ఉండదు, అలసిపోతాం. పరిగెత్తే కొద్దీ ఉంటా ఎనర్జీ ఖర్చు అయిపోయినప్పుడు మన శక్తిని కోల్పోతాం. అలాగే మన జీవితం కూడా. పరుగు యోగు గ్రంథం 9:25,
పరుగు మీద పోవాలి కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. పరుగెత్తే మనిషి తన శక్తిని కోల్పోయినట్టే మనం కూడా రాను రాను నీరసించిపోతాం. గుడ్ న్యూస్ ఏంటంటే మనం పొందబోయే మహిమ శరీరాలు ఎప్పటికీ శక్తివంతంగా ఉంటాయి. హల్లెలూయా. ఆ మహిమ శరీరంతో ఆయన మన ప్రభు ముందు కూర్చుంటాం. ఆయన మాటలే మనకు పోషణ అన్నమాట. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం. మోషే 40 రాత్రి పగళ్ళు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. 40 సెకండ్లాగా అయిపోయినాయి ఆయనకి. మోషేకి దేవుని మహిమ ఆ శరీరం నిండుతూ ఉందన్నమాట. ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు. 40 డేస్ సీనాయి పర్వతం. మరి ఈ భూమి మీద ఆ ఏర్పాటు ఆయన చేయగలిగితే ఆయన రాజ్యం ఎలా ఉంటుందండి? ఎప్పటికీ ఆయనలోని శక్తి మనం నిండుతూ ఉంటుంది. కనుక ఆ రాజ్యం కోసం మనం ఎదురు చూస్తూ ఈ సమయాన్ని గడుపుతాం. ఇక చివరిగా ఎగిరిపోయే పొగల సమయం గతించిపోతుంది. అది దాని ఉనికినే కోల్పోతుంది. పొగ ఇలాగ మనం వెలిగించమంటే కనిపిస్తుంది, మరోక్షణం కనపడుతుంది, మాయమైపోతుంది. అది మనం బతిరేటప్పుడు చిన్న మతాబలాలు తెలియస్తాం, అది వెలిగించండి ఇంతో మంటతో పాటు పొగ వస్తుంది. నెక్స్ట్ అది ఎక్కడికి పోతుందో తెలియదు, దాన్ని మళ్ళీ సమకూర్చలేదు, దాని ఉనికిని ఎక్కువ పోతుంది. పొగ ఎగిరిపోనట్టుగా 102:3 వచ్చిన పొగ ఎగిరిపోనట్టుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పోయింది కాలిపోయినట్టు నా ఎముకలు కాలిపోయాను అంటాడు. పొగ తన ఉనికినే పోగొట్టుకున్నట్టు చివరికి మనం ఈ లోకంలో ఇక కనబడం, మన ఉనికి పోతుందండి. నేను ఎందుకో ప్రసంగాలను చదువుతా. సొలొమోను అంటాడు గతించిపోయిన వాళ్ళ జ్ఞాపకం ఇప్పుడు వాళ్ళకి ఇక ఉండదు, పుట్టిపోయే వాళ్ళ జ్ఞాపకం అసలు ఆ తర్వాత పుట్టు స్థలాల్లో ఇక ఉండదు. ఎక్కడ అకౌంట్ అక్కడ ఖాళీ అయిపోతుంది అంటుంటాడు. కరెక్టే. ఇప్పుడు చాలా కాలం డాక్టర్ శాతకాల కోసం చెప్తూ ఉండేవాడిని, నేను బతుకున్నంతకాలం డాక్టర్ శాతకాల కోసం చెప్తాను. అలా కొంతకాలం తర్వాత డాక్టర్ శాతి గారి పేరు ఉన్నది ఇక, ఎందుకంటే నాతో ఆయనకున్న కనెక్షన్ నా నక్షతరానికి ఉండదు కదా. దర్శబాబు అంత కనెక్షన్ లేదే కాబట్టి దర్శబాబు చెప్తే నా మా డాడీ అని చెప్తారేమో కానీ డాక్టర్ శాతి గారి గురించి చెప్పడే. అలాగా రాధను ఈ దీని ఈ జీవజలాల సంస్థ వెనక ఒక నిండు జీవితం 100% ఖర్చు అయిపోయింది. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. వాడి పేరు చెప్పుకొని ఎంతో మంది జీవిస్తున్నాం, కానీ వాడి పేరు మనకు పడిపోయింది. డాక్టర్ షాట్ మేరీ షాట్ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న వెంటనే ఇండియా వచ్చారు. కుష్ఠ రోగుల మధ్యలో, భయంకరమైన కుష్ఠ రోగుల మధ్యలో చేతికి గ్లోవ్స్ కూడా వేసుకున్న వాళ్ళ పుళ్ళు కడిగి చేస్తారు. అయితే ఆయన పేరు ఎందుకు ఎందుకంటే ఆయన రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ లేడు కాబట్టి మదర్ తెలిసా లాగా ఆయన సేవ చేసినప్పుడు ఆయన బయటికి రాలే. మదర్ తెలిసా లాగా ఆయన చేశాడు. అయితే ఆయన పేరు ఎవరు చెప్పుకోరు, కొంతకాలం చెప్పేవాడిని, రాను రాను కొత్త వాళ్ళకి కూడా నేను చెప్పలేకపోతున్నాను కదా. అలాగే మన ఉనికి మనం పోగొట్టుకుంటాం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే క్రీస్తు రాజ్యంలో మనం ఎప్పటికీ జీవిస్తాము. హల్లెలూయా. ఎఫ్సి 15:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును ఊరికే పోనీయక, నేను రాస్తున్నాను నా బైబిల్లో, ఊరికే పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పిక్చర్, ఆ పిక్చర్లో ఏదో ఒక వస్తువు మనకు కనిపిస్తూ ఉంటుంది కదండి. ఏమిటండి? ఎగిరిపోయే పొట్టు, దాటిపోయే నీడ, ఎండిపోయే గడ్డి, పరిగెత్తే మనిషి, ఎగిరిపోయే పొగ. ఈ 5 విషయాలు మన జీవితంలో ఎప్పుడో కనిపిస్తుంటాయి. వెంటనే జ్ఞాపకం, ఎస్, ఇలాగ నా జీవితం ఖర్చు అయిపోతుంది, కానీ మహిమరాజ్యంలో నాకు స్థానం ఉంది, మహిమరాజ్యంలో నాకు శక్తి ఉంది, మహిమరాజ్యంలో నాకు పచ్చదనం ఉంది, మహిమరాజ్యంలో నాకు సంతోషం ఉంది. ఇది తాత్కాలికం, దీని మీద నా మనసు పెట్టుకోకూడదు, దీని మీద దీనికి అంటి పెట్టుకుండిపోకూడదు, దీనికోసమే బతికేయకూడదు. మనం నాకు రాబోయే రాజ్యంలో
దేవుడు నాకు శుభవార్త వస్తున్నాడు దానికోసం బ్రతుకుతాను అనుకోవాలి. ఇలా ఎన్నో సంవత్సరాలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. కానీ సత్యం ఏంటంటే ఇది శాశ్వతం కాదు, శాశ్వత రాజ్యం యేసుక్రీస్తులో ఉంది. యేసు ప్రభు లేకుండా ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళకి ఇది న్యూ ఇయర్ కాలే కాదు. యేసు ప్రభు రక్షణ పొంది పెడితే రోజు న్యూ ఇయరే. హల్లెలూయా. యేసు ప్రభుతో కనెక్షన్ కలిగి ఉండండి. ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు న్యూ ఇయరే, ప్రతిరోజు సెలబ్రేషనే. కనుక ప్రతి ఒక్కరు ఆయనతో కనెక్షన్ కలిగి ఉండి ఆయనలో జీవిద్దాం, ఆయనలో సాగిపోదాం. శుభాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, మనం క్లోజ్ చేస్తున్నాం త్వరలో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి గురించిన ధన్యతను బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇదిగో నాయన సాక్ష్యం చెప్పిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా, మీకు స్తోత్రాలు. నాయన గడిచిన 2020 అంతట్లో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు ఇచ్చిన గొప్ప తనితను బట్టి మీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ఎంతో అంగ సంబంధాలు గలవారు, ఐశ్వర్యవంతులు, రాజకీయ వ్యక్తులు, జ్ఞానం గలవారు ఎందరో ప్రభువా నాయన ఈ సంవత్సరము చూడలేనటువంటి వారు ఉన్నారు. అయితే వారికంటే గొప్పవారము ఉన్నతమైనటువంటి కాదు, కానీ మీ ఉచితమైన కృపచేత ప్రభువా నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన మేలులతో, నూతన క్రియలతో మా జీవితాలు కొనసాగుదాన్ని కృప చూపి సహాయం చేయండి ప్రభా. ఈ గ్రహం విన్నటువంటి వాక్యము ప్రభా మా జీవితాల్లో నెరవేరేలాగా మీరు కృప చూపించండి. ఎగిరిపోయే పొట్టులా ప్రభా, దాటిపోయే సమయంలా, అలాగే ప్రభా ఎగిరిపోయే ఎండిపోయే గడ్డిలా, పరిగెత్తే మనిషిలా, ఎగిరిపోయే పొగల మా జీవితాలు ఉండకుండా ప్రభా బలభరితంగా మీ సన్నిధిలో ముందుకు సాగే ధన్యత నాయన మాకు దయచేయమని ఈ దిన వాక్యానికి మీరు కట్టి ఫలించే విధంగా మీరు కృప చూపించి ప్రతి హృదయంలో నూరంతలుగా ప్రభా మేము ఫలించాలి. ఈ 2022 ప్రభా మేమందరము మీ బిడ్డలుగా నిత్యము మీ వైపు చూస్తూ మీతో నాయన చక్కని సహవాసము కలిగి మీ రాజ్యానికి ఎదురు చూస్తూ మా జీవితాలు కట్టుకొని ముందుకు సాగే ధన్యతకి కృప నాకు మాకు దయచేయమని మా ప్రియ ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన, నమ్మకమైన, బలమైన, శక్తిగల నామంలో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన కానుకలు సమర్పించుకుందాం. మన కవర్స్, మన ప్రార్థన అంశాలు ఆ బాక్స్ లో వేసిద్దామండి. ఎవరు స్పెషల్ సాంగ్ పాడతారా? అగస్టిన్ పాడుతుందిగా. మన కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరు కూడా లేచినబడదాం. ప్రార్థన పూర్వకంగా మీ కవర్ పట్టుకుని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా ఆ కానుక వేయండి. కీర్తనీయుడ కీర్తింతును, పూజనీయుడ పూజింతును, పరిశుద్ధ దేవుడవు ji
night. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు విరివిగా జరిగించువాడా, నీకు స్తోత్రము నాయన. ఎంత మంచి దేవుడు నాయన, నీ మంచితనం ఎంత గొప్పది నాయన. మా లోపాలు చూడవు, మా కొరతలు కొదువులు చూడవు, మా ఆధ్యాత్మిక జీవితంలో లోటుపాటు చూడవు, మా తప్పులు పొరపాటు చూడవు. నీ నీ మట్టుకు నీవే ప్రేమించేస్తావు, ఎందుకంటే నువ్వు ప్రేమ అయి ఉన్నావు కాబట్టి, ప్రేమించడమే నీ స్వభావం కాబట్టి ప్రేమిస్తూనే ఉంటావు తండ్రి. నాయన మమ్మల్ని నమ్మేసావు తండ్రి. ఏ రోజుకైనా నా బిడ్డలు నా స్వరూపులకు మారిపోతారులే అనుకుంటూ నమ్మి నీ మేళ్ళు ఉపకారాలు చేసుకుంటూ వెళుతున్నావు తండ్రి. 2021 అంతా కాచి కాపాడు, భద్రపరిచి మరొక కొత్త సంవత్సరాన్ని ప్రసాదించి నాయన ఈ మొదటి ఆరాధనను మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సాక్ష్యాల ద్వారా మాట్లాడావు, పాటల ద్వారా మాట్లాడావు, నీ వాక్యాల ద్వారా మాట్లాడావు, మా ప్రతి కదలిక ద్వారా మాట్లాడావు తండ్రి. స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. బిడ్డలు ఇప్పుడు వెళ్తుండగా క్షేమము భద్రత ఇచ్చి వారి వారి గృహాలకు చేరుకొని చక్కగా సంతోషంగా ఈ దినం గడపడానికి, ఈ సంవత్సరం అంతా వారు ప్రశాంతంగా జీవించడానికి, ముఖ్యంగా సమాధాన సాధన సంవత్సరంగా జీవించడానికి సహాయం చేయండి. ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరికి అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు ఓర్చుకుంటూ, ఒకరిని భరిస్తూ ప్రతి వారు ప్రశాంతంగా సమాధానంగా ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ఇవి కానుకలు మీ పాసులు పెంచి అర్పిస్తున్నా. వారు రాసిన స్తుతి అంశాలు, ప్రార్థన అంశాలు నీ పాదసులో విప్పు చూపిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రతి ప్రార్థన అంశాన్ని స్తుతి అంశంగా మార్చే గొప్ప దేవుడా, నీకు స్తోత్రం నాయన. నాయన వారు నిండు మనసుతో నీకు సమర్పించిన కానుకను దీవించి విత్తనాలుగా వాటిని పండించి ఫలింపచే 30 అంతుల 60 అంతుల 100 అంతుల పంట వరకు దయచే ప్రార్థిస్తాం. ఈ కానుకలు సేవలో, రాజ్య వ్యాప్తిలో, ఆత్మల సంపాదనలో, ఆత్మల పోషణలో ఉపయోగపడడం సహాయం తెచ్చి తత్ఫలితాన్ని బిడ్డ ప్రసాదించి ఈరోజు మాకు ఇచ్చిన ఈ సమస్త భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు. అలాగే 24th ఈవినింగ్ పిల్లలకు వారు చేసే పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ సర్టిఫికెట్స్, మెడల్స్, మెమెంటోస్ ఇవ్వడానికి ఇచ్చిన గొప్ప కృప బట్టి నీకు స్తోత్రాలు. ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. దర్శన్ బాబు తన టీంని దీవించమని ప్రార్థిస్తున్నాను. మా బిడ్డలు ఇంకా వర్ధిల్లాలి, ఇంకా వారి తలాంతులు నీకోసం ఖర్చు పెట్టబడాలండి. ఈ సంవత్సరం చదువుల్లో ఉండే బిడ్డలకి చదువులు దాచి, ఉద్యోగాలు వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ప్రసాదించు, వివాహాల కోసం సిద్ధంగా ఉండే వారికి వివాహాలు జరిగించుతండి, గృహ నిర్మాణాల కోసం ఆసుపత్రి వారికి గృహ నిర్మాణాలు జరిగించు, ఉద్యోగాలలో మార్పు కోసం వెతుకుతున్న వారికి మార్పు దయచేయండి, ఆరోగ్యాల కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారికి ఆరోగ్యాలు ప్రసాదించు. నాయన అన్ని నీ చేతిలో ఉన్నాయి. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికితే అన్నీ ఇచ్చేస్తావు తండ్రి, నీకు వందనాలు. ఎవరికి ఏది లేదో అది ఈ సంవత్సరం ప్రసాదించమని ప్రార్థిస్తా. ముఖ్యంగా ప్రశాంతమైన జీవితాలు, పరిశుద్ధ జీవితాలు చేయండి. బలహీనతల మీద, తప్పులు పొరపాట్లు అతిక్రమాల మీద జయం ప్రసాదించు నాయన. నీలో జయ జీవితం జీవించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చి నీవే మహిమ పొందమని, రేపు ఆరాధనలో కూడా మాకు సహాయం తెచ్చాము. యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. మనలో ఒక మనం మాట్లాడి నీ నామం పరిశుద్ధపరచుకుంటాను. నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పనిలో ఒక మనం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన కాక, మన దీని ఆహారాన్ని మొదలైచ్చి అని అపార్థన చేసి మనం క్షమించి ప్రకారం ఒకరు క్షమించి మన శోధనలో కలిగి తప్పించి రాజ్యము శక్తి మహిమ అనంతం నీవై ఉన్న వృత్తి. పరమ తండ్రి యొక్క ప్రేమ,
మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఈ దినం దేవుని సన్నిధి ఆశతో ఆత్మతో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు, జీవజలం సంఘ బిడ్డలందరూ, వారి కుటుంబాలకు, మరి ఇది ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి, వారి కుటుంబాలకు సదాకాలంతో వెళ్ళి వర్ధిల్ల చేయడం గాక. తన్నింది కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిన్ను ఎల్లప్పుడు ఐనట్టు యుగములందౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. కూర్చొని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈ దినం మీతో ఏం మాట్లాడాడో ఆ విషయం ప్రార్థన చేయండి.